వర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. సమర్పయామి హం హనుమతే నమో నమః. శ్రీ హనుమద్దేవతా పాదోదక పావనం పరమం శుభం. శ్రీ హనుమద్దేవతా ప్రసాద సిద్ధిరస్తు. రండి రామయ్య గారు, జానకమ్మ గారు రండి. నమస్కారం బంధువులు గారు. వస్తున్నాం కదా, మళ్ళీ మీరు పిలవడం ఎందుకు? జానకమ్మ గారికి ఇంకా చమత్కారం పోలేదు, నలుగురు ఉన్నారని కూడా చూడరు. ఆ విషయం మీకు తెలిసిపోయింది. ఇంతకీ అర్చన మన కుమార్బాబు పేరుతోనే కదండి. ఆ మాట వేరే చెప్పాలా పంతులు గారు? మా అబ్బాయి కోడలు డాలర్ల మీద ప్రేమతో అమెరికా వెళ్ళిపోతే మా మనవడు ఈ తాతయ్య బామ్మల మీద ప్రేమతో వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. మాకంటూ చెప్పుకోగలిగింది వాడు ఒక్కడే కదండి. అదృష్టవంతులు, బంగారం లాంటి పిల్లవాడు. కుమార్ నామధేశాయుష్పాన్ని సమర్పయామి ఆనంద దివ్య మంగళ నీరాజ్ఞు దివ్య దర్శయామి అంజనీజాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నో హనుమ ప్రచోదయాత్ ఆనంద దివ్యమంగళ నీరా దివిదర్శయామి. ఈరోజు హనుమత్ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకం చేశాం. అలాగా ఈ సంగతి తెలీదు, మా కుమారు కూడా వస్తే బాగుండేది. ఈ రోజుల్లో కుర్రాళ్ళకి దేవుళ్ళు పూజలు భక్తి ఇవన్నీ ఎక్కడవండి? మా మనవడి గురించి బాగా తెలుసున్నట్టు మాట్లాడుతున్నారే, వాడికి దేవుడు భక్తి అన్నీ ఉన్నాయండి. ఏదో ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయని ఫ్రెండ్స్ తో చదువుకోవడానికి వెళ్ళాడు. వేస్ట్ రా, ఇది మనకు వర్కౌట్ అవ్వదు. ఇంకో ఐడిది చూద్దాం. ఇది వేస్ట్. ఏమైంది, బాగున్నట్టుంది? అవునరా, ప్రొఫైల్ అదిరిపోయింది. ఫోన్ నెంబర్ ఉందేమో చూడు. ఉందిరా? ఉంది కదా, ఫోన్ చెయ్యి. 9848023. హలో, కెన్ ఐ స్పీక్ టు మిస్ రోజీ? హాయ్, రోజీ ప్రస్తుతం బిజీ అండి. ఇప్పుడైతే కుదరదండి, రాత్రికి అయితే వస్తుందండి. ఒకరికి అయితే 3 ఏళ్ళండి, ఇద్దరికైతే 5 ఏళ్ళండి. హాయ్, హలో, శ్రావణ మాసం డిస్కౌంట్ ఏమైనా ఉన్నాయండి? శ్రావణ మాసం ఆషాఢ మాసం డిస్కౌంట్ ఇవ్వడానికి ఇది ఆర్ఎస్ బ్రదర్స్ కాదండి. హాయ్ రోజీ సిస్టర్. హాయ్, మీరు పని చేయండి. ఏంటండి? ఫోన్ పెట్టేయండి. ఇది పెద్ద కంపెనీలో ఉంది, వేరే ట్రై చేద్దాం. చేయి చేయి. హాయి, ఆరోగ్య ఫలావృత్యర్థం హనుమ దేవతయర్థ పాదోదక పావనం పరమం శుభం. ఏమండి ఏమండి? నన్నేనా, పూజారి గారినేమో అనుకున్నాను. చాలే ఊరుకోండి, మన కుమారికి పంచామృతం అంటే ఎంత ఇష్టం అనండి. అవునవును, వెదవా, చిన్నప్పుడు దీని గురించి ఎంత పేచీ పెట్టేవాడు. అవునవును, మరి ఇప్పుడు? మీరు డైల్ చేసిన నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉన్నది, దయచేసి కాసేపు ఆగి ప్రయత్నించండి. అందరూ బిజీగా ఉన్నారు, మనమే బేవర్స్గా ఉన్నాం. ఇప్పుడే ఉంటుందిరా, బిజీగా ఉందంటరా, వేరే ట్రై చేద్దాం. చేయి. శతమానం భవతి సాయ పురుషాయ శైవేంద్రియ ప్రతిది స్థితి శ్రీ హనుమ దేవత అనుగ్రహ కటాక్ష ఫల సిద్ధిరస్తు. పంతులు గారు, మీ అబ్బాయి అవధాని కనిపించడే. మావాడు మీ మనవాడి దగ్గరికే వెళ్ళి ఉంటాడు. ఇంతకీ వాళ్ళిద్దరూ చదువుతున్నారంటారా? అదేమిటండి అలా అంటారు? మీ అబ్బాయి చదవకపోయినా మా మనవడు దగ్గరుండి మరీ చదివిస్తాడు. కరెక్ట్, మా మనవడు ఏం చేసినా మీ వాడి లోక జ్ఞానం కోసమే. ఇదిగో నా మనవడిని ఏమనంటే ఊరుకోను. సరే సరే, నా పూజ గుడిలో ఎందుకు, ఇంటి దగ్గర చేదు గారు. పదండి, వస్తాం పంతులు గారు. శుభం అమ్మా. చంద్రశేఖర్.
మామా కత్తిలో ఉందిరా ఫిగర్ బా ట్రై చేయరా చేయరా ట్రై అండ్ ట్రై అంటిల్ సక్సెస్ కదరా ప్లీజ్ అది ఒకసారి చేయరా హాయ్ దిస్ ఇస్ ఐశ్వర్య ఐ నో యు ఆర్ చాటింగ్ విత్ మీ ప్లీజ్ కమ్ టు మౌంట్ ఒపెరా టుమారో విత్ హార్ట్ ఫెయిల్ I'll be waiting there for you. Oh. Don't miss, okay? Internet paper, I'm a fast gundir. Internet paper, I'm a fast gundir. Rambalaga runs gundir. Yahoo mail pumpite, aha ante ochir. Yahoo mail pumpite, aha ante ochir. Handa maina sundarangir. కళ్ళలోన మత్తు ఉందిర్రా నా గుండెనంత గుచ్చి చంపిర్రా నడుముతోని నాట్యమాడరా నా హార్ట్లోన బీట్ పించిర్రా ఇంటర్నెట్ పాపర్ ఎమ ఫాస్ట్గా ఉందిర్రా రంభలాగా రంజుగుందిర్రా కేఫీలు కాఫీ తాగుతూ అందమైన ఉసురలు మునిగి తేలుతూ అంతులేని ఊహల్లు ఈదుకుంటూ ఈమెయిల్ పంపాలని అనుకుంటూ లాగిన్ అవ్వగానే ప్రేమకు సైన్ చేయమంది ప్రేమ పుట్టింది పాపకు ఈ పాపకు నెట్టు ప్రేమ పుట్టింది పాపకు ఈ పాపకు నెట్టు పాపకు ఎన్నెన్నో ఉసులు చాటింగులు ఆడాము అన్ని లవ్ గేములు ఇచ్చుకున్నాము ఈ కిస్సింగులు చేశాము సైబర్ మేటింగులు జోహారు చెప్పాము కంప్యూటర్కి ప్రేమ జోరుతో మేమందరం జై బోలో కంప్యూటర్కు ఇంటర్నెట్కు చాటింగుకు జై బోలో కంప్యూటర్కు ఇంటర్నెట్కు చాటింగుకు Bye guys.
ఒరే అవదాని అమ్మాయి ఏంట్రా అందరికి ఫోన్ నంబర్లు ఇచ్చింది అయ్యో బాబోయ్ లాస్ట్ కు వాడితో వెళ్ళిపోయిందిరా పోతే పని అది కావచ్చు ఇంకోటి ముందు మందు కొట్టు కత్తిలాంటి ఫిగర్ ని మిస్ అయినందుకు ఇతారాన్ని ప్రకటిస్తూ ఇప్పుడు ఇసాన్ని మింగుతున్నావురా అసలు నేను ఐశ్వర్యం సిస్టమ్ లో చూసినప్పుడు అనుకున్నాను తెలుసా నా జీవితానికి ఇంకేం వద్దు అనుకున్నా కానీ ఏం చేస్తాం ఫోన్ లేరా రేపు సుస్మిత ట్రై చేద్దాం సార్ మీరా ఏంట్రా ఏదో ఐశ్వర్య అనేది ఏదో మాట్లాడుకుంటున్నారు నా దగ్గర ఏదో దాస్తున్నారు మంచి తరంగా చెప్పండి లేకుంటే ఒక్కొక్కరిని ముక్కలు ముక్క ఏం చేయండిరా దండం పెడతా మావిడ లేచిపోయి మావిడ వెళ్ళిపోయిన తర్వాత చాలా గ్యాప్ వచ్చింది రా అందుకని చెప్పొచ్చు మరి ఖర్చు అవుద్ది ఎంత అవుద్ది ఐదు అవుద్ది ఐదు వందలు వేల ఐదు వందలకి నీకు ఐశ్వర్య వచ్చేసదా ఆంటీలు కూడా రావట్లే వ్యాట్ ట్యాక్స్ రేట్లు పెరిగిపోయి అసలు ఐశ్వర్య గురించి మీరు ఏమనుకుంటున్నారండి లేట్ అయిపోతే అమ్మాయి కూడా బుక్ అయిపోద్దండి ఇచ్చేయండి అరే ఒకసారి ఐశ్వర్య లైన్ లో తీసుకో హలో ఐశ్వర్య నేను సందీప్ని సార్ కోసం తొందర రమ్మండి రే అదే నీకు మనం చెప్పాను కదా మా ఓనర్ మంచి క్యాష్ పార్టీ నువ్వు ఓకే అంటే ఏంటమ్మా 4000 ఉన్నాయి అడ్జస్ట్ చేసుకోలేరా ఒప్పుకోనమ్మా ఏమండి ఇంటి రెంట్ కడుతున్నాం కరెంట్ బిల్లు ఇస్తున్నాం మందు కొంటున్నాం ఏమండి కొన్ని విషయాల్లో బేరవాటం బేవర్స్గా ఉంటదండి రే సందీప్ ఐశ్వర్య వద్ద రోజు లైన్ లో పెట్టు ఐశ్వర్య కావాలి మరి అయ్యి ఇంటి రెంట్ లో అడ్జస్ట్ చేసుకుంటా లేదు ఐశ్వర్య అని చూసినట్టు అరే సందీప్ ఐశ్వర్య లైన్ లో పెట్టు కత్తిలా రెడీ రమ్మను సార్ ఇక్కడ రెడీ ఉన్నారు అసలే సార్ కి మధ్య బాగా గ్యాప్ వచ్చింది ఈ గ్యాప్ వర్కౌట్ కాదు మీరేంటి మొత్తం అదే చూసుకుంటుంది పాస్టర్ తయారయ్యి ఒక హాఫ్ అవర్ లో వచ్చేసాయి చెప్పిన టైంకి తప్పకుండా వచ్చేస్తుంది అసలు అది ఉంటది సార్ ఐశ్వర్యం పట్టుకుని అది తనుద్రా మీరు ఈ బాధ పోవాలంటే ఇంకో పెగ్గ మీరు అరే భలే వేయండి కొంచెం వాటర్ నో వాటర్ ఓన్లీ రా ఐశ్వర్య అది వచ్చేసి మీరు వేసేయండి అది రాగొచ్చాడు కదా హౌ టు ఏంట్రా వీడు ఒక నిమిషం సార్ ఐశ్వర్య వచ్చింది సార్ సార్ ఐశ్వర్య డాన్స్ చేస్తుంది సార్ సార్ ఐశ్వర్య పూలు పెట్టుకొచ్చింది సార్ ఐశ్వర్య తల్లండి బడి పూలు పెట్టుకుందండి అరే ఒక నిమిషం తలుపురా మై ఓనా అవుట్ కదవా అందుకే ఇటు పిల్ల ఆడుతాను లేచిపోయింది ఆ మందు మీద రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు అడిగేది నిన్నే ఇంట్లో ఇద్దరు ముసలాళ్ళు ఉన్నారు ఇద్దరు నౌకర్లు ఉన్నారు ఒక కుక్క పిల్ల ఉన్నది వాళ్ళంతా నీ కోసం వెయిట్ చేస్తారన్న జ్ఞానం ఒక్కర్ల మాట్లాడమే నిన్నే మాట్లాడమే అడుగుతున్నాది నిన్నే తాతయ్య థ్యాంక్స్ అసలు ఏమైందంటే ఏం జరిగింది కరెంటు పోయింది గటప్పు వేసినా భయం లేకుండా పోయింది వెధవకి ఎవరికి మాత్రం ఉందని ఇదిగో ఆ మధ్యలోకి వచ్చామంటే నీ మొహం మాడిపోతుంది జాగ్రత్త ఏంటమ్మా నేను లేనని బెంగెట్టుకున్నావా మా బుజ్జులు నా కన్నులు మా బుజ్జులు ఎరా రాత్రి మేము మూకంతా ఏం పుచ్చుకున్నారు
పెగ్గ మగ్గ ఏ వెరైటీ క్వాంటిటీ ఎంత? ఒక్క బీరే తాతయ్య. నిజమేనా? ఒక్క బీర్ అయితే ఏం పర్వాలేదు, క్వాంటిటీ దాటిందనుకో తాట తీస్తాను జాగ్రత్త. మనవాడి కాలేజీ టైం అయింది టిఫిన్. రే ఈరోజు ఏదో ఒక ఫోన్ లైన్ లో పెడతాను రా చూడు. అయితే బెటర్ రా. I'm sorry. It's okay. అరే భలే సెలెక్ట్ చేశాడ్రా. అవునరా మావా. యు స్టూపిడ్. నువ్వేదో ఓకే అన్నావు అందుకే తగిలాను. చాలా బాగున్నాయి. ఏంటి ఇవే బుక్స్? నాకు చదవాలని ఉంది. ఎప్పుడు ఇస్తావు? ఇంటికెళ్ళి నీ పేరు మా అమ్మకి చెప్తానుండు. అబ్బో మధ్యలో ఒక అమ్మాయి పరిచయం అయింది, ఇంతలో ఒకడు వచ్చి తనుకుపోయాడు. థాంక్ గాడ్. లేదంటే నేనే దాన్ని తన్ని తరిమేసేదాన్ని. అదేంటి? మరి ఆ సీట్ లో ఎప్పుడో ఖర్చు వేసి రిజర్వ్ చేసుకున్నాను. ఆ సీట్ కోసం ఎవరైనా ట్రై చేశారో చాంపేస్తాను. జెన్నిఫర్ లోపెజ్ కూడా జెల్సి ఫీల్ అయితే అనుకో. ఏంటి సాంగ్ చేంజ్ అయ్యారా? సాడ్ సాంగా? అర్థమైంది అర్థమైంది. ఇక నా వల్ల కాదు, నేను డాన్స్ చేయలేను. నో 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 నో, డాన్స్ చేయాల్సిందే. చేయాలి చేయాలి. అయ్య బాబోయ్, ఇంత మంది అడిగాకుండా చేయకపోతే ఎలాగ డార్లింగ్. డాన్స్ చేయలేను, ఇంకేమైనా చేస్తాను. ఏంటి ఏమేం చేస్తావా? చేస్తాను. ఓ అయితే ఒక ముద్దువు. ముద్ద? ఏంటి ఏదైనా చేస్తున్నావా? ఓ వీళ్ళందరూ ఉన్నారని ఇబ్బంది ఫీల్ అవుతున్నావా? అయితే నేనే నీకు ఇస్తానే ముద్దు. అంటే ఒక్క ముద్దుకి ఒక్క దెబ్బ. ఒరే ఇక్కడ 50 మంది ఉంటారా? 70 మంది ఉండొచ్చు బావా. ఆడతా పెట్టుకుంటే అలాగే ఉండదు. ఇది రా కుమార్ పవర్ అంటే. రే ఎలాంటి పెట్టుకుంటే అంతే. ఈ కాలేజీ గురించి తెలియదు అనుకుంటారా పాపకి? హాయ్ కుమార్. హాయ్. కరెక్ట్గా రావ కాలంలో వచ్చిందిరా. దీన్ని ఎవరు చేసుకుంటా గానీ పెద్ద కంచు. ఒక్క నిమిషం ఆగండిరా. వాతావరణం ఏదో మారినట్టుంది. ఇవో అమృత గడియలు వచ్చేలాగా అనిపిస్తుంది నాకు. ఆకాశంలో భూకంపరా. Thank you.
ప్రాక్టికల్స్ అటెండ్ అయ్యావా? లేదే, ఇప్పుడే వస్తున్నాను. ఆ కుమార్గాడి గ్యాంగ్ ర్యాగింగ్ చూసావా? ఈ కాలేజ్ లో ఏంటే ర్యాగింగ్ ఇంత దారుణంగా ఉంది. వాళ్ళు సీనియర్సే, ఈ గ్యాంగ్ తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమో, ఆ గ్యాంగ్ లో అమ్మాయి కూడా ఉన్నట్టుంది. ఆ దాని పేరే సుధా, మొగరాయిల్లో కాలేజ్ అంతా తిరుగుతూ ఉంటుంది. మొన్న నన్ను కూడా ర్యాగింగ్ చేసింది. మనకెందుకే, క్లాస్కి వెళ్దాం. అరే బా, వాళ్ళు మన గురించి ఏదో మాట్లాడుకుంటున్నట్టున్నారా? ఏమై ఉంటుందిరా, అంత అందగాడి. ఆ అబ్బాయిలు ఖాళీగా ఉన్నారు, తలా ఒకరిని చూసుకుందాం పదండి అనుకుంటున్నారు. వాళ్ళకి ఆ సమయం ఎందుకు? మేమే వెళ్తాం అబ్బా. గర్ల్స్ వద్దురా, క్లాస్ లోకి వెళ్దాం పదండి రా. ఇప్పుడు చదువుకుని మనం రాష్ట్రపతిలం కావాలా? ప్లీజ్ రా. అరే పదండి రా, అరే రండి రా. ఐ డార్లింగ్. చిరంజీవి నామదేశ, నాగార్జున నామదేశ, వెంకటేష్ నామదేశ, శతమానం బోధి శతాయుష. ఎవరు? ఆ రెడ్ కలర్. లక్ష్మీ నామదేశ, పల్లి పాడే గోత్రస్య, శతమానం బోధి శతాయుష. ఫ్లాట్ నెంబర్ 506, మోతీ అపార్ట్మెంట్, నల్లకుంట. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తూ టైమ్ సెట్ చేసుకో, లేకపోతే వేరే వాడికి. శతమానం బోధి శతాయుష. అచ్చిందలు ముక్కు ముచ్చి వాసన చూసి అనగేసుకున్నా. వెళ్ళమ్మా. హలో పంతులు, ఇది మనం సెట్ చేసే జంట అనుకుంటా. ఓ శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిస్తూ ఇది తీసుకోని ఆయన, ఇది తీసుకోమ్మా, వెళ్ళండి ఆయన. పెళ్లికి తప్పకుండా వెళ్ళండమ్మా. శతమానం. పేరు? ప్రియా. పూర్తి పేరు? ప్రియాంక. గోత్రం? పాలవెల్లి. అడ్రస్? అడ్రస్ ఎందుకండి? అది ఆయన హైటెక్ దేవుడమ్మా, అన్ని డీటెయిల్ గా ఉంటాయి కానీ చల్లగా చూడమ్మా. అడ్రస్ చెప్పమ్మా. రాజమండ్రి గాంధీనగర్ 2వ వీధి. ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడమ్మా? చదివేది కాలేజ్ లో అండి. చదివేది కాదమ్మా, ఉండేది ఎక్కడ? హాస్టల్లో. అమ్మా, బావలు గాని బామ్మర్లు గాని బాయ్ ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉన్నారమ్మా? లేరండి. పోనీ గ్రీటింగ్ ఇవ్వడానికి రెడీగా ఎవరైనా ఉన్నారమ్మా? అబ్బే లేరండి. నువ్వు చల్లగా ఉండాలని చెప్పి దేవుడికి పూజలు చేస్తానమ్మా. అమ్మా, రోజు దేవుడికి రామ్మా, మీ హాస్టల్లో ఉన్న అమ్మాయిలందరినీ తీసుకురామ్మా. అమ్మా, ప్రత్యేక పూజలు జరిపిద్దామమ్మా. ఇది ఒక ప్రసాదం తీసుకోమ్మా. శతమానం బోధి శతాయుషం. ఒరే, నా దగ్గర కూడా డబ్బులు తప్పుతారా నువ్వు? ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ బిజినెస్ బిజినెస్ దానికి దీనికి సంబంధం లేదు. టైం రా, టైం. వీడు ఇంకా రాలేదేంట్రా? వీడు ఇంకా రావట్లేదేంట్రా? అరే వచ్చావా? అరే ఓనర్ గారు చూసాడా? చూడలేదురా. చూస్తే ఏం బిగుతాడు రా. ఇది కాకపోతే బ్రహ్మాండమైన రూమ్ తీసుకుందాం. ఏంటి, కామెడీయా? కాదు, బకాడి. ఒరే, మనం తాగుతాం అన్నమాట, తెలుసు కదరా? తెలుసురా, మనం తాగేది ఆడి దగ్గర నొక్కేసి డబ్బులు తను తెలిస్తే ఆడికి హార్ట్ అటాక్ వస్తుంది. అదే సంగతే. ఇది ఓపెన్ చేయి. అరే అరే, వాడే వచ్చినట్లున్నారా? ఒక్క నిమిషం, మన ఓనర్ గాడు ఏంటాడు. అరే అది ఓపెన్ చేయరా. తలుపు తీయండిరా. ఎంతసేపు అది 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 ఉన్నారా? చచ్చారా? రే అందరూ ఒకేసారి బాత్రూమ్ వెళ్ళారా? రే ఆ గ్లాసులు తీసుకుని కింద పెట్టండిరా. ఇప్పుడు వాటర్ బాటిల్ లాగా బిల్డప్ చేయొచ్చు. అరే మనం దాచేయండి రా. అరే ఇప్పుడు తీరా. ఇంటి ఓనర్ ని తలుపులు బలం కొట్టద్దని ఊరుకుంటున్నా. తీయండి తలుపులు. పార్టీ చేసుకుంటున్నారా? టీ తాగడానికే డబ్బులు లేవు సార్, ఇంకా పార్టీ ఏం చేసుకుంటాం? మరి ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారా? మీకింటే దెలా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం సార్. ఓవర్ యాక్షన్ వద్దురనే. ఒరే, మన నా దగ్గర 4000 దొబ్బి, ఐశ్వర్య వస్తుంది, సుస్మిత వస్తుంది అని చెప్పి నా డబ్బులు తప్పిస్తారా? ఇప్పుడు వడ్డీతో సార్ రెంట్ కూడా కట్టాలి. అదేంటి సార్, మనం మీ దగ్గరకి ఐశ్వర్య వచ్చింది కదా, మీ చుట్టూ డాన్స్ చేసింది, మీ నెత్తి మీద పూలు చల్లింది. కరెక్టే రోయ్, గజ్జల శబ్దం, మల్లె పూల వాసన. రేనా పాంద్రా సార్ మీది. పాపం మిమ్మల్ని లేపడానికి ఎంత ట్రై చేసిందో, మీరేమో లేవలేదు. పని జరిగినా జరగపోయినా డబ్బులు ఇవ్వాల్సిందే అని 4000 తీసుకెళ్లిపోయింది. అవును, ఇంకోసారి విడైతే రానని తిట్టి మరీ వెళ్ళింది. అవును సార్, అదో మీరు తేలిపోవాలి సార్. మీ మొగతనాన్ని సవాల్ చేస్తున్నది. ఇంతకీ మీరేమంటారు సార్? ఐశ్వర్యకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. సార్, ఈ రోజు మా దగ్గర డబ్బులు లేవండి, మీరేమన్నా మందు ఇప్పిస్తే. రేయ్, నేను రెడీగానే వచ్చారా? ఇది కూడా బాటలు. ఆపా. అవునరా, క్వార్టర్ నేను తాగి క్వార్టర్ మీ మొత్తానికి ఇచ్చా. అయ్యో బాబాయ్, క్వార్టర్ అంటే ఎక్కువైపోతుంది సార్. ఈ రోజు కొంచెం తాగి రేపు కొంచెం తాగుతాం. వెరీ గుడ్ సార్. మీరు రాత అవుతారా? నో, రా తాగి లాస్ట్ టైం దెబ్బ అయిపోయా, ఇప్పుడు వాటర్ మిక్స్ చేస్తా. అయితే ఇగో వాటర్ వేసుకోండి సార్. సార్ కొంచెమే వేసుకోండి. ఏదో బంద్ వేసుకోవాలని చెప్తున్నారు. వాటర్ కూడా ఏదో మొత్తం తాగింది. ఒక్క మూత మూత మాత్రం అంతేరా. మందును ఇలా డైల్యూట్ చేసుకోవాలరా. మీ అందరికి చీయర్స్ రా. తాగి నాకు తెలుసు. లేచాక ఐశ్వర్య అంటాడు, ఏం చెప్తారా? డోంట్ వరీ, దీన్ని తీసుకెళ్లి మంచి మీద వేద్దాం, అప్పుడు చెప్తా. ఓకే. అరే బన్ను,
ఏంట్రా ఇదంతా? ఆ సార్ సార్. ఏంట్రా? ఏం జరిగింది? అబ్బా అబ్బా చిలిపి, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారు? రాత్రి మీరు చేసిన చెప్పాలకు మాలో ఏ ఒక్కరికి నిద్ర పట్టలేదు బాబు. మంచి విరిగిపోద్దు అని భయం వేసింది. అరే మనసు మంచిగుంది లేదో చూడండి రా. బానే ఉంది రా. రాత్రి మీరు ఐశ్వర్యం కబడ్డీ ఆడేశారు, నెచ్చిరింట పూలు పెట్టుకుని వచ్చింది. మగాడంటే మీలా ఉండాలండి. నెక్స్ట్ టైం 4900 వస్తానండి సార్. టాక్సీకేస్తుంది మా ఆవిడ ఎందుకు లేచి పెద్ద ఎంత ఇంత టాలెంట్ ఉంది ఆవిడ. రాదు మొత్తం మనకి 9000 ప్రాఫిట్. టైం అవుతుంది. హాయ్ కుమార్. ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? పైగా అర్జెంట్ అన్నావు, పొంపలు మునిగినట్లు. గంట సేపటి నుంచి వెయిట్ చేస్తాను తెలుసా? ఐఎమ్ సారీ. సరే సరే ఏంటో చెప్పు. అది ఈరోజు 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 నా బర్త్డే. ఓ అదొకటి ఉందా? హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈ రోజు డిఫరెంట్ గా ఎటైనా వెళ్దామా? నువ్వు అటు వెళ్ళు, నేను వెళ్తాను. అబ్బా అది కాదు, బయటికి వెళ్దాం. ఇప్పుడు బయటే ఉన్నాంగా. సర్లే జోకులు ఆపు, సరదాగా ఎటైనా వెళ్దాం. తప్పదంటావా? తప్పదుగా. ఏ మాట కామని చెప్పుకోవాలి, అమ్మాయిలు కాగ్రచ్చులు భలే ఉంటారు కదా. అవును కదా, కానీ నువ్వే చండాలంగా ఉన్నావు. ఏ జోకులు ఆపన్నానా? నేను సీరియస్ చెప్తున్నాను. చంపేస్తాను. వదిలే తల్లి. అలారా దారికి బండితి. సరే నిన్ను మంచి ప్లేస్కి తీసుకెళ్తాను, కానీ నువ్వు కళ్ళగంతలు కట్టుకోవాలి. ఆ స్పాట్ సడన్ గా చూస్తే చాలా మజాగా ఉంటుంది. ఓకే? అంత బాగుంటుందా? అయితే ఓకే కట్టు. ఏంట్రీ స్పీడు? మనం బైక్ మీదగా ఉన్నాం. ఇంతకు ముందు నేను ఫ్లైట్ నడిపేవాడిలే. ముందు స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయి, నన్ను గట్టిగా పట్టుకో. అవును, నువ్వు ఇలా నాతో తిరిగితే మీ ఇంట్లో వాళ్ళు ఏమనరా? ఏమీ అనరు, కానీ నువ్వు కొంచెం స్లోగా పోనీ. ఇంతకీ మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నువ్వు నెమ్మదిగా పోనిస్తే నాతో పాటు 4 ఉంటారు, లేకపోతే రేపటి నుంచి వాళ్ళు 3. అబ్బో నీలో కూడా చాలా కితకితలున్నాయి. అదే నాతో టచ్లో ఉండు, డౌట్స్ ఏమైనా ఉంటే చెప్తా. సుధేంద్రా కళ్ళ గంతలు కట్టుకుని వస్తుంది. హాయ్ కుమార్. హాయ్ సుధా. హాయ్ హాయ్. ఒరేయ్ నన్ను ఇంత మోసం చేస్తావా? నిన్ను ఏంటి ప్రాబ్లం ఏంటి? అమ్మాయి గారి బర్త్డే రా. ఓ మరి ఆ కళ్ళ గంతలు ఏంటి, ఏమన్నా లేటెస్ట్ ఫ్యాషనా? లేదురా, ఎటన్నా బయటికి వెళ్దాం అంది. కాలేజ్ కన్నా మంచి ప్లేస్ ఎక్కడ ఉంటుందిరా, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. ఓహో నాకు నీలో ఒక అమితాబు రామ్ గోపాల్ వర్మ కనిపిస్తున్నాడు రా. సుధా మేము లేకుండా మీరు మాత్రమే బర్త్డే పార్టీ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? లవ్ రా లవ్. ఇప్పటి వరకు మాకు చెప్పలేదు ఏంటమ్మా? అరే ఇద్దరు మగాల మధ్య లవ్ ఏంట్రా, టూ మచ్. హోమోస్ కూడా పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని రూల్ వచ్చిందమ్మా. చిలిపి సిగ్గులే. రే ఈ జూనియర్స్ మన భయం లేకుండా పోతుంది, ఎక్కడ పడితే అక్కడ ఎలా తిరుగుతున్నావు చూడు. అవునరా మామా. ఇలా సంగతి చెప్తా. బుక్కివు ఎందుకురా? ఇవ్వరా? బుక్ తో పాటు పెన్ ఎవరని తెలీదు. రాయరా. ఏంటి కుమార్? ఇది తీసుకెళ్లి నోటీస్ బోర్డులో పెట్టు. ఇదిగో ఇది నీ జేబులో పెట్టుకో. ఇప్పుడు తెలుస్తా అచ్చం ప్రిన్సిపల్ లాగా సంతకం పెట్టావే. ఏమనుకున్నావు? అవకాశం లేదు కానీ ప్రైమ్ మినిస్టర్ కూడా పెట్టాడు. అలాగే ఇప్పుడు తెలుస్తుంది కుమార్ పవర్. ఏంటి నోటీస్ బోర్డులో? ఫ్రెషర్స్ ని ప్రిన్సిపల్ గారు ఆటోరూమ్ దగ్గర రమ్మంటున్నారా? ఎందుకు? మళ్ళీ ఏ కాంపిటీషన్స్ అరేంజ్ చేస్తుంటారు, ఆయనకు అసలే కాంపిటీషన్స్ పిచ్చి. పదా వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో. సరే మనం వెళ్దాం పదా. సరే అవదాని గడు అర్జెంట్ పనులు వెళ్ళిపోయాడు, మనం స్టార్ట్ చేద్దామా? ఏంట్రా అందరూ వచ్చినట్లేనా? స్టార్ట్ చేద్దామా? రే పైకి ఎక్కరా. నన్ను ఏం చేయమంటారు? వీడితో ఏం చేద్దాం రా. నువ్వు పిల్లలు అరవరా. ఏంటి ఇక్కడ వీళ్ళున్నారు? అవును విన్నేం చేద్దాం రా. దేవదాస్ లాగా ఉన్నారు రా. అదే కరెక్ట్. కుడి ఎడమ అయితే పొరపాటు లేదు.
నాకెందుకో భయం వేస్తోంది. ఏం పర్లేదు, ధైర్యంగా ఉండు, నేనున్నానుగా. దీంతో ఏం చేద్దాం రా? ఓ ఊని వేసుకొచ్చింది కదా దీంతో. ఆ పండు నువ్వు పాడబడి చేయి. అంటే పాడవా రే? అమ్మాయి పేరు జయ. ఏ కాలేజ్? కోటి ఉమెన్స్ కాలేజీ. అడ్రస్? ఇందులో పెట్టు. ఫ్లాట్ నెంబర్ 191 రోజీ అపార్ట్మెంట్స్, బంజారా హిల్స్. శీఘ్రమే కళ్యాణ్ బ్రదర్స్తో ఇదిగా వాళ్ళ అన్న సర్కిల్ ఇన్స్పెక్టర్, జాగ్రత్త డీల్ చేయి. దొరికిన పేరు చెప్పక వెళ్ళు. నెక్స్ట్ సుధా నువ్వా? ఏంటి పేర్లు నువ్వు అడగాలి కదా, అతను ఎందుకు అడుగుతున్నాడు? పైగా డబ్బులు ఇచ్చాడు. అబ్బో ఇదన్నీ చూసేసిందా? అది అది ఒక మంచి కాఫీ లాంటి సినిమాలే. నువ్వేంటి దారి తప్పొచ్చావు? గుడికని రాలేదు, నీతో పనుండి వచ్చాను. అవునా? ఇదిగో ఈ ప్రసాదం తినుకుంటూ కూర్చో, వస్తున్నా తొందరగా. నెక్స్ట్ పేరేంటి? ఎవరిది? అమ్మాయిది. రే నీ పిట్ట పర్సనాలిటీకి అమ్మాయి అవసరమా? దానికి చెప్పాను అనుకో, చెట్టు కట్టి చంద్రకొలత కొడుతుంది. ఇంకో అమ్మాయిని చూసుకో. ఇగా అది అసలే ఫైర్, అర్థమైందా? ఇగా ఆరత్ తీసుకో. మోహన్ ఏంటి సుధా, ఏంటి విషయాలు చెప్పు. అవధాని, నేను కుమార్ని లవ్ చేస్తున్నాను. దీనికి ఎవడికి చెప్పాలో కూడా తెలియదు. ఈ విషయం ఆడితో చెప్పు. వాడితో చెప్పాలంటే భయంగా ఉంది. రిజెక్ట్ చేస్తాడనా? ఈ విషయంలో నువ్వే హెల్ప్ చేయాలి. అయితే పని చేయి, ఒక 1000 కొట్టు, మంచి నెంబర్ చూసి సెట్ చేస్తా. అవధాని, ఐఎమ్ సీరియస్. ఓకే సీరియస్. చూడు సుధా, ఆడది తను ప్రేమించిన వాడితో కంటే తనను ప్రేమించిన వాడితో జీవితాంతం సుఖంగా ఉంటుంది. అలా అయితే నేను 100 మందితో సుఖంగా ఉండాలి. అయ్ బాబోయ్, దీనికి ఇంత ఫాలోయింగ్ ఉందా? ఇప్పుడు ఏమంటావు? నిన్న పాట పాడినందుకు ఆ ప్రియను మెచ్చుకున్నాడు. దానికి ఏమైనా పడిపోతాడేమోనని కూడా భయంగా ఉందావు దాని. ఓహో, ప్రాబ్లమ్స్ అన్ని ప్యాకేజ్ సిస్టంలో వచ్చాయన్నమాట. చూడు సుధా, ఆ అమ్మాయి పాట బాగా పాడిందని మెచ్చుకున్నాడు తప్ప ఆ అమ్మాయి మీద వాడికి ఎటువంటి అభిప్రాయం లేదు. కానీ ఇక్కడ నువ్వు భయపడాల్సిన విషయం ఇంకోటి ఉంది. ఆడి బామ్మ తాతయ్య ఆడికి సీరియస్గా పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అదేంటి అంత షాక్ ఇచ్చావు, మొత్తం విను.
అందుకే నువ్వు అర్జెంటుగా అమ్మాయిలా తయారయ్యి ఆయన ప్రేమించిన విషయం చెప్పేసేయి, లేకపోతే కొంపలు అంటుకుంటాయి. అన్నే ఏదో అమ్మాయి ఫోటోలు కూడా తెప్పించారు, భీమవరం ఏదో చెప్పారు. ఈ అమ్మాయి ముక్కు పెద్దగా ఉంది, వద్దులే. అమ్మో ఇంత లావుట అమ్మాయి అయితే నా మనోడు తట్టుకుంటాడా? వద్దులే. ఏమిటి పక్కన పెడుతున్నారు? సంబంధం మీకు కాదు, కుమారికి. ఇలా ఇవ్వండి. ఇంకా నాకెవడు పిల్లనిస్తాడే, నేను చూస్తున్నది వాడి కోసమే. అంటే మళ్ళీ పెళ్లి చేసుకుందామని? ఆహా, మీ వ్యధ వేషాలు నాకు తెలుసులే. ఇందులో ఒకటి అమ్మాయి ఫోటో లేదు. మరి ఉన్నవన్నీ అబ్బాయి ఫోటోలే అని అర్థం. అదేమిటి ఎలా పడిపోయాడు? నీ దెబ్బకే. ఇదిగో ఈ మాత్రం దానికి పడిపోతే ఎలాగయ్యా బాబు? ఇదిగో నిన్నే నన్ను చూడు, ఈవెండి పాలఘాట్ నుంచి తెచ్చుకున్నాను. బామ్మగారు, మ్యారేజ్ బ్యూరోలు అన్నీ తిరిగి ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమ్మాయిల ఫోటోలు అన్నీ తెచ్చాను, ఇవి కూడా నచ్చలేదని అంటే నేను మ్యారేజ్ బ్యూరో తీసేసి మామిడి తాండ్రం అమ్ముకోవాలి. ఇంకెందుకు ఆలస్యం? కరెక్ట్ సీజన్ వదలట్టు. ఆంధ్రప్రదేశ్ కాకపోతే మహారాష్ట్ర వెళ్ళు, మహారాష్ట్ర కాకపోతే మరో రాష్ట్ర. మా మనవడంటే ఏమనుకున్నావయ్యా? అవును, మహారాష్ట్ర అంటే గుర్తొచ్చింది. ఆ హిందీ సినిమాలో నటిస్తుందే ఆ అమ్మాయి పేరు, దాని పేరేమిటే? తెలీదమ్మా. అదేనయ్యా, పిల్లకోళ్ళు ఉంటాయి ఆ అమ్మాయి. ఐశ్వర్యరాయా? అదే అదే, ఆ రాయే. ఆ అమ్మాయి తెలుగు మాట్లాడుతుందా? దాన్నే ఉందమ్మా, తెలుగు రాకపోతే నేను నేర్పిస్తాగా? అవునే, నిజమే. ఏమయ్యా ఆ అమ్మాయిని కాయించే? ఆ అమ్మాయిని మీ కుమారుని నచ్చడేమో బా అమ్మా. వాడి ముఖానికి ఆ అమ్మాయే ఎక్కువ, వాడికి నేను నచ్చ చెప్తాలే. ఇదిగో కట్నం విషయంలో పెద్ద సమస్య ఏమీ లేదు, 100,000 అటైనా ఇటైనా ఆ అమ్మాయిని ఓకే చేయి. ఏంటి సరేనా? మాట్లాడరేమిటండి? అదేమిటి మళ్ళీ పడిపోయాడు? పడి పోయాడు. ఏ ఏదే మీ ఫ్రెండ్ ప్రియా? ఓహో, ఆ అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదా? ఏయ్ నిన్నే, ఏయ్ చిచి, ఏయ్ ఇంటికి వెళ్ళి తొందరగా పెళ్లి చేసుకో, ఈ బాధలు తప్పుతాయి. ప్రతి హాస్టల్లో ఇదే గోల. నువ్వేంటే ఎంత అందంగా ఉన్నావు సుధా అండి. ఇది ఏంటి ఇలా వచ్చావు? నువ్వు మధ్యలో రాకూడదని అర్థం కాలేదు. మొన్న పెద్ద లతా మంగేష్కర్లా పాట పాడావుగా, ఆ కుమార్ గారు పర్వాలేదు బాగానే పాడింది అన్నాడు. అయితే ఏంటి దానికి? నువ్వేమీ డ్రీమ్ లోకి వెళ్ళి సాంగులు వేసుకోకు. నీ కుమార్కి నీకు అంత సీన్ లేదు, వెళ్ళు. నా విషయంలో ఎప్పుడు ఇంటర్ఫియర్ కాకు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఏయ్ ఏమన్నా? వడనొచ్చిందే, దాని సంగతి తర్వాత చూసుకుందాం. ఇదిగో నా గురించి నీకు ఇంకా తెలీదు, పోవే పదవే. నేనేంటో చూపిస్తాను. సర్లే వెళ్ళు. ఏయ్ ప్రియా, వాట్ హ్యాపెండ్? నథింగ్ మ్యామ్. అంత మాట ఉందా? నువ్వు పెద్ద రౌడీవట. ఇంకేం చెప్పాలప్పా? ఆ మనది ఒట్టి తొట్టికేంగట.
చూస్తే పాల సంభ్రమం హే చలిమోనే చంద్రబింబం అయ్యద చూస్తే పాల సంభ్రమం ఆ వెన్నెలంత కరగదీయలేమా పచ్చి వెన్న చిలికి ఆరగించ రామ రామ వెన్నెలంత కరగదీయలేమా పచ్చి వెన్న చిలికి ఆరగించ రామ రవీణ నవీన హసీనా రవీణ నవీన హసీనా చలిమో మే చంద్రబింబం అయ్యద చూస్తే పాల సంద్రం సంపులన్నీ అదే పనిగా ఊపుకుంటూ ఆ బయట ఈ పూట అలా అలా జారేస్తూ ఆనందంగా చందం నా కోసం ఆరేస్తూ హాయ్ అటు ఇటు తిరుగుతుంటే మనసు నిలుస్తుందా పదే పదే చూడకుండా వయసు ఆగుతుందా అటు ఇటు తిరుగుతుంటే మనసు నిలుస్తుందా పదే పదే చూడకుండా వయసు ఆగుతుందా సుజాత సునీత వినీత సుజాత సునీత వినీత చలిమూనే చంద్రబింబం పర్యాద చూస్తే పాల సంద్రం హాయ్ 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 చంపు చిక్క చూపు కైపోతూ వంటికి కిక్కెక్కిస్తే చిరునవ్వులు చిలికిస్తూ మనసుకు మత్తెక్కిస్తే కంటి పాపలాగని కాంటాక్ట్ లెన్సులమై ఇంటి రాగదిగా పెట్టే బాడీ గార్డ్స్ అయిపో మంబసివాడని అందాల్ని కసికసిగా చుర్రేస్తా పెదవుల్లో మకరందం ఖుషి ఖుషిగా సేవిస్తాం వయసు జారిపోక ముందే తెగువ చూపలేవా మనసు మారీకనైనా అనుభవించరావా వయసు జారిపోక ముందే తెగువ చూపలేవా మనసు మారీకనైనా అనుభవించరావా హమేషా ఖుషిగా మజాగా హమేషా ఖుషిగా మజాగా హే చలిమోనే చంద్రబింబం పయ్యద చూస్తే పాల సంద్రం అందరి ముందు పైగా సీనియర్లు అని చూడకుండా కొడతా అది పైగా కాంగ్రెస్ పార్టీ గుర్తు కూడా పడింది రే అది ఆడదాయి బ్రతికిపోయింది కానీ లేకపోతే పిచ్చ కుట్టుడు కొట్టేవనరా నువ్వు ఆపరా రే కుమార్ నువ్వేం టెన్షన్ పడకరా రేపు కాలేజీలో చెప్తాను దాని సంగతి ప్రియ చేసిన పనికి రేపు కాలేజ్కి వెళ్ళాలంటేనే భయమేస్తుంది ఎందుకు అలా భయపడతావు వాడికి బాగా బుద్ధి చెప్పింది అలాంటి వాళ్ళకి అలా జరగాల్సింది అతన్ని అలా కొట్టకుండా ఉండాల్సిందే పైగా అతను సీనియర్ అయినా ర్యాగింగ్ అనేది కామన్ కదా నువ్వు ఎవరికి సపోర్ట్ చేసినావో అర్థం కావట్లేదు అవునీ నాకు అర్థం కావట్లేదు నిజానికి నాకు భయం వేస్తుంది రేపు కాలేజీలో ఏం చేస్తాడో ఏమో వాడు అసలే సాడిస్ట్
ఏంటా ఇది కాలేజా టెంపుల్? కాలేజ్ లాంటి టెంపుల్. ఇదంతా నీ బిజినెస్ పుణ్యమేనా? నాదే ఉందిరా, అంతా శ్రీకృష్ణ పరమాత్మ లీలా. ఆయన పుణ్యం, ఆయన చలవ, ఆయన మహిమ. కావాలంటే నీ గురించి కూడా రికమెండ్ చేస్తాను, ఒక 1000 ఉంటే కొట్టు. మనకంత సినిమా లేదు, వెళ్ళి పని చూసుకో. అవునరా, ఈరోజు కాలేజ్ రావా? రే అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు, బిజినెస్ దెబ్బతిందా? ఓకే బాయ్ రా. రే పొట్టోడికి నెంబర్ సెట్ చేశాను. నీతో మాట్లాడాలి. నాతోనా? ఏం మాట్లాడాలి? ఆ రోజు జరిగిన దానికి సారీ చెప్పావు కదా. నేను ఆ విషయం ఎప్పుడో మర్చిపోయాను. నీతో మాట్లాడాలని ఎన్నోసార్లు ట్రై చేశాను, కానీ నువ్వే తప్పించుకుని తిరుగుతున్నావు. ఏ, నాతో మాట్లాడవా? నీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నాను, అది నీకు అభ్యంతరం లేకపోతేనే. నిన్ను ఫ్రెండ్గానే కాదు, అంతకన్నా ఎక్కువ అనుకుంటున్నాను. అంటే? నాలో చైన్ తీసుకొచ్చిన మొట్టమొదటి అమ్మాయి నువ్వే. నువ్వు చేసిన ఈ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నేను డిస్టర్బ్ అవుతున్నాను, నువ్వు కనిపించినప్పుడల్లా నాలో ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. ఇక్కడ నుంచి నేను బుద్ధిగా చదువుకుందాం అనుకుంటున్నాను, అందుకే నీ నుంచి తప్పించుకొని తిరుగుతున్నాను. నేను ఇద్దరు ఒకరిలా
ప్రియా అంటే నువ్వేనా? అవును. ఆ బ్యాగ్ ఎక్కడ పెట్టు. సార్ నేను వెంకట్ని మాట్లాడుతున్నాను సార్. మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్. ఎంఐ బ్యాగ్లో పేపర్స్ దొరికాయి సార్. ఓకే సార్, అలాగే సార్. ఎగ్జామినేషన్ బోర్డులో ఉండాల్సిన ఇంటర్నల్ పేపర్స్ మీ దగ్గరికి ఎలా వచ్చాయి? నాకేం తెలియదు సార్. నిజంగా నా బ్యాగ్లోకి ఎలా వచ్చినాయో నాకు తెలియదు సార్. ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయి ఈ పేపర్ సప్లై చేసింది ఎవరు? సార్ తన అమాయకురాలు సార్. ఈ విషయాలన్నీ తనకి ఏమీ తెలియదు సార్. ఆహా, అయితే నీకు తెలుసా? కానిస్టేబుల్స్ అమ్మాయిని తీసుకురండి. నాకు తెలియదు సార్, నమ్మండి ప్లీజ్. మీరు వెళ్ళండి. అవునరా, నువ్వు ప్రియకి సారీ చెప్తున్న విషయం సుధాకి తెలుసా? ఏమోరా. పాపం సుధాకి నువ్వు అంటే చాలా ఇష్టం రా. మరి ప్రియా నుంచి రిప్లై వచ్చిందా? వదిలేరా. రే కుమార్, రే రే కుమార్, కుమార్ ఏంట్రా హడావిడి, కాస్త నెమ్మదిగా రావచ్చుగా. రే ప్రియా బ్యాగ్లో ఇంటర్నల్ పేపర్లు దొరికాడరా. వాట్? పోలీసులు వచ్చి ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారా? అయినా ఇంటర్నల్ పేపర్స్ ప్రియాకి ఎలా దొరికాయరా? అదే అర్థం కావట్లేదు ఈ పేపర్స్ లీకేజీ. అయినా ఇంటర్నల్ పేపర్స్ చాలా సీక్రెట్గా ఉంచుతారు కదా. ఆ పేపర్స్ ప్రియా బ్యాగ్లో పెట్టించింది నేనే. అదేంటి అలా చేసావు? మొన్నే కదా సారీ చెప్పావు. అరే అదంతా ఒట్టి డ్రామా, లేకపోతే 10 మంది ముందు నన్ను కొడుతుందా? కుమార్ అంటే ఏంటో తెలిసేలా చేస్తాను. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పోలీసులు దాంతో ఒక ఆట ఆడుకుంటారు. మొత్తం ఎంతమంది ఉన్నారు మీ గ్యాంగ్లో? ప్రామిస్ అండి, నిజంగా నాకేం తెలీదు. షట్ అప్ కానిస్టేబుల్, కూల్ డ్రింక్ పట్రా. ఇదిగో ఈ పక్క షాపులో కాదు, వీధి చివరినే కిట్టి గారి షాప్ ఉంది కదా, అక్కడ పట్రా. వాడి దగ్గరైతే చల్లగా సమ్మగా ఉంటాయి. వెళ్ళు. నువ్వు ఏడిస్తేనే ఇంత అందంగా ఉన్నావు, నవ్వితే ఇంకెంత బాగుంటావో. డైరెక్ట్గా పాయింట్కి వస్తున్నాను. ఇది ఎంత సీరియస్ మ్యాటరో నీకు తెలుసు. నేను కేసు బుక్ చేశానంటే నీ కెరీర్ స్పాయిల్ అయిపోతుంది. అలా చేయకుండా ఉండాలంటే నువ్వు నన్ను సంతృప్తి పరచాలి. నీ టాలెంట్ని బట్టి కేసు నుంచి బయట పడేయాలా లేదా అనేది నేను డిసైడ్ చేస్తాను. సో బాగా ఆలోచించుకుని ఓ నిర్ణయానికి రా. ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నావు కదూ. నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఒక్క అనుకుంటే కుర్చీలో కూర్చో, లేదంటే మా పని మేము చేసుకుంటూ పోతాం. ఏమంటా? ఏదోలా ఉంది. కానిస్టేబుల్ ఈ అమ్మాయిని సెల్లో పడే. ఏయ్
పిల్ల కత్తిలాగుంది కదే, కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చినట్టుంది. అవును, ఏంటి ఇంత మౌనం కూర్చుంది పాపం? దుబాయ్ కమ్మేస్తే మస్తు డబ్బులే. రవివారం ఇటువంటి వాడి కోసమైనా చూసేది. అవునవునే, వచ్చాడు కదా. ఏంటి అసలు మాట్లాడలేదు. బయలు వచ్చింది, సచ్చినోడు వచ్చాడే. సరే మళ్ళీ కలుస్తామే. ఇక్కడ సంతకం పెట్టండి. హాయ్ రోజీ అండ్ సిస్టర్స్, గుర్తు పెట్టుకో. వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు? మన వనగారి కోసం అమ్మాయిని ఎవరిని బుక్ చేశారా? లేదురా, అయినా మన దగ్గర డబ్బులే కదా, ఇప్పుడే ఇక్కడ రేప్ చేసి పడేస్తావా? నేత్రా గుర్తుపట్ల. ఏంటి నిన్ను గుర్తుపట్టేది? నువ్వేమన్నా సఖీలావా అభినేశ్రీవా? నిన్ను నేత్రా కుమార్ని. మామా ఇది పిచ్చాస్పత్రి నుంచి వచ్చినట్టుంది. రే నాకేమి పిచ్చి లేదు, నేనేమి పిచ్చాస్పత్రి నుంచి రాలేదు. నమ్మకం ఏంటి? నిన్న రాత్రి మనందరం మాదాపూర్ లో మందు కొట్టావా? ప్రియని అరెస్ట్ చేశారని బ్రహ్మం వచ్చి చెప్పాడా? చెప్పాడు. అమ్మాయి బ్యాగ్ లో పేపర్స్ పెట్టింది నేనే అని చెప్పానా? మరి ఇంకేం కావాలరా? అన్ని కరెక్ట్గానే చెప్తుంది. ఇంకా ఏంట్రా డౌట్? ఒరే బ్రహ్మం నువ్వైనా నమ్మరా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే కరెక్ట్ అనిపిస్తుంది. పోలికలు కూడా అలాగే ఉన్నాయరా? పోలికలు ఏంట్రా? నేను కుమార్నేరా? ఈ రోజు ఏప్రిల్ ఫస్ట్ కూడా కాదు, ఈ అవతారం ఏంట్రా? ఒరే నేను నైట్ ఇంటికి వెళ్ళి పడుకున్నానా, మార్నింగ్ లెగ్స్ చూసేసరికి ఇదిగో ఇది జరిగింది. గొంతు కూడా మారిపోయిందిరా, అక్కడే ఉంటే బామ్మ తాతయ్య భయపడతారని ఇక్కడికి వచ్చేసానురా. అయినా నువ్వు అవతారం చాలా అదిరితావురా. నాకు అర్థం కావట్లేదురా, మీరే ఏదో ఒకటి చెయ్యండిరా. లాకప్ లో ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య. లాకప్ లో ప్రియా అనే విద్యార్థిని ఆత్మహత్య. అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుందట్రా. చాలా పెద్ద తప్పు చేశారు కుమార్. అసలు కాలేజీలో పరిస్థితి ఎలా ఉందో ఎల్లు చూసిద్దాం. పదలరా. అవును కుమార్, నువ్వు ఇక్కడే ఉండవు, మేము కాలేజీకి వెళ్ళొస్తాం. బయటికి మాత్రం చాలా ప్రమాదం. అరే బ్రహ్మం నువ్వు రారా, అరే రండి వెళ్దాం. పేపర్ లీకేజ్ కేసులో అమ్మాయి ఆత్మహత్య. అమ్మాయి డెడ్ బాడీ దగ్గర అనుమానించే ఏ ఆధారాలు కూడా దొరకలేదు సార్. అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో మాకు కూడా తెలియటం లేదు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్ళటం అవమానంగా భావించాలా చేసిందేమో. ఎనీహో ఆ అమ్మాయికి ఏమైనా విరోధం ఉన్నట్లు కానీ ఇంకేమైనా వివరాలు కానీ తెలిస్తే మాకు వెంటనే ఫోన్ చేయండి. అలాగే తప్పకుండా చేస్తాను. ఓకే థ్యాంక్ యూ సార్, వస్తాను. సార్ మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు రమ్మన్నారంటగా. ఆ విషయమే మర్చిపోయాను. అర్జెంటుగా రమ్మంటున్నారు సార్. ఈ మధ్య నాకు మత్తుమరుపు ఎక్కువైంది. పదా ప్రియ ఇంత సడన్ గా చనిపోయిందంటే
నేను నమ్మలేకపోతున్నానరా. ఇక్కడ పెట్టారో ఏంటో. ఈ విషయాలన్నీ కూడా మనం చాలా జాగ్రత్త. హలో హలో అవదాని. ఓ డార్లింగ్, ఎన్ని రోజులు అయింది డార్లింగ్, ఫోన్ చేయక. నీ అబ్బా నేను రా, కుమార్ని. నువ్వా? చెప్పు. కాలేజ్ లో పరిస్థితి ఏంట్రా? ఇప్పుడే పోలీసులు వచ్చేళ్ళారు. పోలీసులా? అబ్బా కంగారు పడకరా, నా రోజు సైలెంట్ గా ఉంటుందే సరిపోద్ది. అంతేనంటావా? తర్వాత ఆలోచిద్దాంలే. ఒరేయ్ నీతో మళ్ళీ ఏంటి? సరేరా. సరే ఉంటా. రే రే ఒక్క నిమిషం. ఏంట్రా? రే ఆకలేస్తుందిరా, ఎట్లీస్ట్ సిగరెట్ కోసం బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నానరా. రూమ్ అంతా వెతికినా దొరకలేదు. నీకు కావాల్సిన సిగరెట్లు కదా. ఓ పని చెయ్యి, ఇప్పుడు ఎక్కడ ఉన్నావు? సెంటర్ లో ఉన్నాను. వెనక్కి తిరుగు. తిరిగాను. గోడ మీద న్యూస్ పేపర్లు ఉన్నాయి కదా, అక్కడ నుంచి లెఫ్ట్ చూడు. చూసాను. సెక్సీగా ఒక బొమ్మ ఉందా? ఉంది. దాని ప్యాకెట్ లో నా సిగరెట్ ఉంది, ఎంజాయ్ చెయ్యి. సిగరెట్ కి ఇంత సేఫ్టీనా? పాతాళ భైరవి సినిమా చూపించావు కదరా, ఛా ఇప్పుడు అగ్గి పెట్టి వెతకాలా? ఇంటి ముందు ఇచ్చి వదిలేంద్రా. ఏమైందిరా? ఏమైందిరా ఏంట్రా? నువ్వు చేసిన పనికి బయట ట్రాఫిక్ అంతా జామ్ అయింది. బుద్ధ విగ్రహం చూసినట్టు చూస్తున్నారు. చిచ్చి ముందు ప్యాంట్ వేసుకురా బాబు, చూడలే పోతున్నావు. ఇంకా నేను ఓనర్ లేడు కాబట్టి బతికిపోయావు. వాడే ఉన్నట్టు పార్క్ నేను కడుపు చేసేవాడు. అసలే వాడు గ్యాప్ తో చేస్తున్నాడు. ఆడదన్న విషయమే మర్చిపోయినరా? లాభం లేదు, ఇలా ఉంటే వీడి శీలానికి ప్రమాదం. రేపు ఎలాగైనా హాస్పిటల్ కి తీసుకెళ్లి చూపించాల్సిందేరా. ఇది కొత్త హాస్పిటల్ అంట్రా. ఏమైందిరా బాబు? బ్లడ్ టెస్ట్ కోసం వస్తే ఏలుకు వచ్చారు. అయ్య బాబు నేను యూరిన్ టెస్ట్ కోసం వచ్చాను. డాక్టర్ మనాడేరా, లోపలికి వెళ్దాం పదండి. దారా బాబు ఏమవుతాం, మేము అంతా ఉన్నాం కదా. ఏమవు రండి రా. బోర్డు ఖర్చు పెట్టి హాస్పిటల్ పెట్టాను, ఒక్క పేషెంట్ రావట్లేదు. ఏమిటో ఒక్కసారి ఎంతమంది వచ్చేసారు? ఆ ఇంతకీ మీలో పేషెంట్ ఎవరు? వీరే సార్. నమస్తే డాక్టర్. అమ్మాయిని చూపించే అబ్బాయి అంటే? కాదు అబ్బాయి, అబ్బాయి అంటే జోక్ అంటారేంటండి బాబు. నేను ఉండరా సార్. అసలు ఏం జరిగిందంటే, మేమందరం ఫ్రెండ్స్ అండి. మీరు అనుకుంటున్న ఈ అమ్మాయితో మేమందరం కలిసి ఒక రోజు రాత్రి మీ అందరూ కలిసి బాగా ఎంజాయ్ చేశారు, అబార్షన్ కోసం తీసుకొచ్చారు. ఇదేం డాక్టర్ రా బాబు? అబార్షన్ ఆపరేషన్ కాదండి, మీరు చెప్పేది పూర్తిగా వినండి. చెప్పండి. మరి మీరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి అమ్మాయి కాదండి, అబ్బాయి. ఎక్కడో చిన్న కన్ఫ్యూజన్ ఉందయ్యా. కన్ఫ్యూజన్ గా ఉంది, మీరు డాక్టర్ కాదని. ఎప్పటి నుండ్రా? అది సార్ మేము అందరం ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మీరు అనుకుంటున్న ఈ అమ్మాయి మేము మందు తాగుదామని ఒక గ్లాసులో మందు పోసుకొని నీళ్లు పోసుకొని సోడా కలుపుకొని అలా తాగి చిప్స్ తింటూ సిగరెట్ ఇచ్చాం. అప్పుడు వీడు అబ్బాయి అండి. తర్వాత ఇంటికి వెళ్ళి చూస్తే అమ్మాయి అండి. మళ్ళీ చెప్పమ్మా. సరే ఇప్పుడు వీడు అబ్బాయి కాదండి, అమ్మాయి అండి. అది ఇప్పుడు లైన్లోకి వచ్చాను. అది కాదండి, అమ్మాయి కాదండి, అబ్బాయి అండి. ఏంటయ్యా ఇది? అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయి అంటారు, అబ్బాయిని తీసుకొచ్చి అమ్మాయి అంటారు. లేని పని కన్ఫ్యూజన్ పెట్టకండి అయ్యా, అసలు పేషెంట్ లకు చేస్తుంటాను. అదే యాక్చువల్లీ పిచ్చి హాస్పిటల్ నుంచి వచ్చారా? ఎవ్రీబడి ఇన్ బూస్ ఉమెన్ కెన్. అమ్మా నువ్వు లేచి ఉంటున్నాయి, అసలు విషయం చెప్పమ్మా. వీళ్ళు చెప్పేది నిజమే సార్, నేను అబ్బాయినే. అందరూ అక్కడి నుంచి వచ్చారన్నమాట. మీతో మాట్లాడి మాట్లాడి నేను పేషెంట్ అయిపోయేలాగా ఉన్నానే బాబు. ఏంట్రా వీడు డాక్టర్ అని అంటావా? నువ్వు ఉండరా బ్రహ్మం, నువ్వు చెప్పరా. సార్ వీడు అమ్మాయి కాదు సార్, అబ్బాయి. ఓహో నువ్వు కూడా ముచ్చట పడుతున్నావా? చెప్ 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 చెప్. సార్ వీడి పేరు కుమార్ సార్.
ఒకరోజు రాత్రి మేమంతా కలిసి మందు కొట్టాం. వీడింటికి వెళ్ళి పడుకున్నాడు సార్. తెల్లారలేసి చూసేసరికి వీడు అమ్మాయిలా మారిపోయాడు. అది సంగతి సార్. మరి ఆ మొక్క ముందు చెప్పరా? మీరు చెప్పలేదుగా. ఇప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. అంటే మీరు తాగిన మందులో ఏదో కల్తీ జరిగింది అన్నమాట. అవునండి. అయినా కానీ మీకందరికి జరిగింది వీడొక్కడికి ఎలా జరిగింది? అదేగా సార్ అర్థం కావట్లేదు. అమ్మా నువ్వు ఒకసారి లోపలికి పోదా, కొంచెం టెస్టింగ్ చేయలే. టెస్ట్ అంటారు కదా, డాక్టర్ గారు చెప్పే కిందా హలో. వచ్చావు అమ్మా, ఎక్కడో ఏదో కన్ఫ్యూజన్ అంతే. అయినా పర్వాలేదు అనుకో, నువ్వు పని చేయి, మొత్తం బట్టలు నిప్పేసి బెడ్ మీద కొడుకో, నేను కింద పైన చూసి ట్రీట్మెంట్ ఇచ్చేస్తాను. ఇప్పేసావా? ఓకే, నో ప్రాబ్లం. అడ్మిషన్ కావాలంటారు? ఇంతకీ ఇది వరకు ఏ కాలేజీలో చదివావు? మన కాలేజీ సార్. అబ్బా, మన కాలేజీలో చదవాలనుకున్నాడు సార్. దువా? అదే, ది సార్ చదవాలనుకుంది. అమ్మాయి మార్కులు, కండక్ట్ అన్ని ఓకే. ఇంతకీ నీ పేరేంటి? కుమారి. కుమారి. అవును సార్. అది సీట్ రాదేమోనని టెన్షన్ సార్. అవును సార్. ఆమె సీట్ రాకపోతే మీకెందుకమ్మ టెన్షన్? సార్ అంటే ఈ అమ్మాయి మాకు బాగా కావాల్సిన అమ్మాయి అండి. అంటే బాగా కావాల్సిందంటే? అదే, మా కుమార్ గారి కజిన్ సార్. మన కుమార్ గారి కజిన్? అవును. ఇంతకీ కుమార్ గారు కనపడ్డా? వీడే సార్. అబ్బా, అదేంట్రా, ఇందాక ఒకసారిగా అన్నావు, ఇప్పుడేంటి రెండు సార్లు అన్నావు అబ్బా అబ్బా అని? సారీ సార్, పొరపాటున నేను రెండు సార్లు దొక్కేశాను. అవును కాదు, వీడు లాయర్ కాబోయి ప్రిన్సిపల్ అంటున్నాడు కదరా. ఇప్పుడు అవసరం అది.
నీ ఫేసు మా కుమార్ గారి కజిన్ సార్. ఓ అందుకే వాడి పోలికలు ఉన్నాయి. అవును సార్, అందరం ఒకే చోట చదువుకోవచ్చని ఇక్కడికి వచ్చాం. ఓ ఇంతకీ వాడెక్కడా? వాడు తిరుపతిలో బంధువుల పెళ్లి ఉందని వెళ్ళాడు సార్. ఓ ఎవరి పెళ్లి? వాళ్ళ కజిన్ సార్. వాడి కజిన్ ఇక్కడే ఉంది కదా. ఇక్కడ మాట్లాడుతున్నా, ఇంట్రాగ్యూట్ చేస్తున్నాడు. నువ్వు సైలెంట్ గా ఉండు, లేకపోతే పీక్నిక్ సంపద. అది అమ్మాయి కాదు సార్, అబ్బాయి. అబ్బాయి పెళ్లి సార్. అబ్బాయి అబ్బాయి. నిన్ను మాట్లాడొద్దన్నాను. అవును, ఇంతకీ మీరు ఏ పని మీద వచ్చారు? గుర్తొచ్చింది గుర్తొచ్చింది గుర్తొచ్చింది, ఈ అమ్మాయి అడ్మిషన్ కోసం వచ్చారు అంతే కదా? ఫోన్ చేయండి సార్, మా బుర్ర దినకండి. ఫోన్ చేయండి. థ్యాంక్స్ థ్యాంక్స్. మిస్టర్ మూర్తి, సీట్ వచ్చేసింది రా. కుమార్ అని ఒక అమ్మాయిని పంపిస్తున్నాను, అడ్మిషన్ పూర్తి చేసి పంపించండి. అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అలాగే వస్తాను సార్. మళ్ళా ఇక్కడికి రావద్దు, క్లాసులకు తగలడండి. నీ పేరేంటి? కుమార్. రీరీ, కుమారి. ఆర్ యూ షూర్? కొంపతీసి గుర్తుపట్టేసిందా ఏంటి? నీ ఫిగర్ ఏంటి ఇంత డిఫరెంట్ గా ఉంది? ఒరిజినలా? నంబర్ ఎంత? 120. ఓ మై గాడ్, ఎందుకు కంగారు పడిందో. నీ ఫిజిక్ ఏంటి ఇంత సాలిడ్ గా ఉంది? ఎక్సర్సైజ్ చేస్తావా? అవునండి, బామతో కలిసి జిమ్నాస్టిక్స్ చేస్తా. ఓకే ఓకే, అర్థమైందిలే. ఆడదాన్ని నేను చూస్తుంటే నాకే టిమటిమ అంటోంది. ఇక మగాళ్ల పరిస్థితి ఏంటే? ఇదిగో ఇక్కడ కుమార్ అని ఒకడున్నాడు, వాడి కంట పడ్డావో హేల్కతం దుకాన్ బంద్, నిన్ను రేప్ చేసి పారేస్తాడు. వాడసలే రౌడీ విధవ, జాగ్రత్త. వాణ్ణి నన్ను ఇంత అన్పాపులర్ చేస్తుందా ఇది? నువ్వు కూడా వాణ్ణి కన్నెత్తి చూడొద్దు. చూసావో, నిక్కుళ్ళు పీకేసి వాటితో నేను గోటిలాట ఆడుకుంటాను, అర్థమైందా? అసలు సీనియర్స్ అంటే బొత్తిగా భయం లేకుండా పోతుంది. వెళ్ళవే వెళ్ళు. కుమార్తో పెట్టుకుంటే పగిలిపోద్ది. మొత్తానికి నేను అలా బుక్ చేసిన సుధా. రే అది ఆడది కాదురా, ఆటం బాంబు. నిన్న కాలేజీలో ముహూర్తం చూసినప్పుడు అనుకున్నారా ఇడికి మూడిందని? అనుకున్నట్టే మూడింది. రే అదేదో నెంబర్ అడిగింది, చెప్పేశా. ఫోన్ నెంబర్? వామ్మో బాంబు అని పడిపోయింది. ఇంతకి ఏ నెంబర్ అడిగిందిరా నిన్న? నెంబర్ ఏంటిదిరా, ఎంత చెప్పారా? అదే 120. మా నాయనే మా నాయనే, ప్రపంచంలో డ్రాయర్ కూడా ఎవరు అంత పెద్ద సైజ్ ఉండదురా. నాకేం తెలుసురా, నేనేమో రోల్ నెంబర్ అనుకుని చెప్పేశా. వామ్మో అమ్మాయి రాగింగ్ చేయటం విన్నాను కానీ చూడటం ఇదే ఫస్ట్ టైం. వామ్మో డిస్టర్బెన్స్, మధ్యలో చిన్న ఇంటర్వ్యూ. అరే దీన్ని బట్టి నీకేమర్థమైంది? అమ్మాయిలంటే అంత ఈజీ కాదు, మగాడు పట్ట పగలు నడి రోడ్డు మీద నడిచే రోజు రా, లేకపోతే మనం అయిపోతాం రా. లే నీకు ఆ టెన్షన్ లేదురా, ఎందుకంటే నువ్వు అమ్మాయిగా కాబట్టి. లే నిన్ను చంపేస్తాను రా. అలాగాడు చచ్చిపోయాడు, ఇటు చచ్చిపోయాడు, అందుకే ఎక్కువ దావద్దురా అన్న. నాకు చాలు రా, నేను వెళ్ళి పడుకుంటా. థాంక్స్ రా, మందు సరిపోదామో అనుకున్నా. ఇవన్నీ నాకే మనే, వెళ్ళి పడుకో. మన గురువు గారు సమరం గారు, సమరం గారు నమస్కారం. ఏంట్రా రాస్తున్నా? ఎగ్జామ్స్ చదువునా? బాగా చదువుకొని మీ అమ్మా నాన్న పేరు తెచ్చిపెట్టు. మాకు నువ్వు తప్ప ఎవరున్నారా? ప్లీజ్ సెంటిమెంట్లు పక్కన పెట్టి నన్ను వదిలేంరా, వదిలేంరా. గట్టి
సరేరా మనందరం ఒక అండర్స్టాండింగ్ వద్దాం. చాయిస్ నీదే, నువ్వే చెప్పు ముందు ఎవరు కావాలి నీకు. ముందు ఎన్నికి తలం పెట్టాడు. ఐశ్వర్యంట్రా ఐశ్వర్య, ఆ రోజు మందు ఎక్కువై నిన్ను ఏం చేయలేకపోయా. ఇయ్యాల మందు కొట్టను, నిన్ను ఎర్రగట్టేస్తా. సార్, నేను ఐశ్వర్యాని కాను. ఓహో, నాకు మ్యాటర్ అర్థమైపోయిందిలే. నీ అందానికి 5,000 సరిపోతాయి, ఇదిగో 10,000. ఏంట్రా, మీది వర్కౌట్ అయిపోయిందా? లే సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది. టీవీలో సమరం గారి ప్రోగ్రాం చూడండి, సమస్య పరిష్కారం అయిపోయింది. ఇది ఎగస్ట్రాలు చేస్తుంది, ఒక రౌండ్ ఏంట్రా. అవునే, నీకు డబ్బులు ఇచ్చి ఇలా పట్టుకోవడం అంటే పరిగెత్తి పట్టుకోవడం వల్ల మజా ఉంటుంది సార్. కరెక్ట్ ఏరు, మీరు అట్లా పూలు వస్తుంది. నేను కనుక రాకపోయి ఉంటే నీ బతుకు రీపోస్ట్ మార్టం చేసిన శవం అయ్యేది. టైంకి వచ్చి నా శీలం కాపాడావరా, థ్యాంక్స్ రా బాబాయ్. ఆ ఓనర్ గారేంట్రా, అమ్మాయి కనపడగానే పశువుల మీద పడతాడు. వాడు పశువే కదా, చెట్టుకు చీర కట్టినా వదిలిపెట్టాడు రాస్కెల్. ఇంతకీ నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావరా? నన్ను కూడా అనుమానిస్తున్నావా? నా పరిస్థితి అలా ఉందిరా బాబు. ఏడుసోలే పద. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియట్లేదురా. ఈ టైంలో మీ ఇద్దరిని చూస్తుంటే చాలా అనుమానంగా ఉంది. అబ్బే, అదేం లేదండి. ఉన్నా పర్వాలేదు, కాకపోతే మా హాస్టల్ ఫీజు కాస్త ఎక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు మీకు ఇన్ఫర్మేషన్స్ ఇస్తుంటాం, కావాలంటే మా ఫోన్ కూడా వాడుకోవచ్చు. మాకేం అక్కర్లేదండి, మీరు అమ్మాయిని జాయిన్ చేసుకుంటే చాలు. ఇదిగోండి అడ్వాన్స్. సరే, మీ ఇష్టం. ఈ రిజిస్టర్లో సంతకం పెట్టండి. మీ పేరు, ఫోన్ నెంబరు, అడ్రస్ అన్ని వివరంగా రాయండి. పదమ్మా, రూమ్ చూపిస్తాను. రే, చాలా థ్యాంక్స్ రా. ఏ మాత్రం దానికి థ్యాంక్స్ ఎందుకురా, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు పొద్దున్న కలుస్తా. గుడ్ నైట్. ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే నమస్తే రామదూతాయ కామ రూపాయ శ్రీమతే హనుమద్దేవతా ప్రసాద సిద్ధిరస్తు మనోవాంచ ఫల సిద్ధిరస్తు. పేరేంటి? నా పేరు నీకెందుకయ్యా? కొత్త ఏంటి, నీ పేరు కాదు, అమ్మాయి పేరు. అమ్మాయి పేరా? ఎందుకు? ఎందుకేంటండి? ప్రేమించడానికి. ఏ కళ్ళు పీకేసింది, కాకిలా ఉన్నావు, నీకు అమ్మాయి కావాల్సి వచ్చిందా? ఇదేమైనా నెక్లెస్ రోడ్ అనుకున్నావు ఏమిట్లా ప్రేమించేసుకోవడానికి? అయినా నీకు నేను బ్రోకర్ వెధవలా కనబడుతున్నాను, ఏమిట్లా వెధవ అన్నారా? వెధవా ఏమండి, డబ్బులు ఇస్తామండి. డబ్బా? మీ అబ్బాయి ఉంటే ఈ పాటకి పూర్తి డీటెయిల్స్ ఇచ్చేవాడు. నేను అమ్మాయితో పాట కూడా పాడుకునేవాడిని. పాట కాదురా, పాడే కడతాను. ఏమండి, మర్యాదగా మాట్లాడండి. మాటలే కదరా, సకల పూజలు చేస్తాను. క్లైమాక్స్ లో హీరోలా వచ్చావన్నా? హీరో అండి బా, హీరోనే. అవును, నువ్వు మన అమ్మాయి గురించి. ఇఫ్ యూ డోంట్ మైండ్. మైండ్ లేదా, చెప్పు. ఒక ఆటో మాట్లాడతావన్నా. ఆటో? ఎందుకు? అమ్మాయి ఇంటికా? అమ్మాయి ఇంటికి కాదు. మరి ఎందుకు? పెళ్లి చూపులు కానీ వస్తే మీ నాన్న ఏకంగా పెళ్లి చేసి పంపించాడు. ఆటోలో హనీమూన్కి వెళ్దామని. మా నాన్న చేతులు పడ్డావా? నీకైతే పెళ్లితో సరిపెట్టాడు, నాకైతే కర్మకాండలు కూడా చేసేవాడు తెలుసా. నీకు అసలు గుర్తుందా లోపల కలెక్షన్లు ఉన్నాయో ఊడాయో డాక్టర్ దగ్గర చెక్ చేపించుకుందాం అనుకుంటే నువ్వు ఇక్కడ యువర్స్ లవింగ్ ప్రోగ్రామ్ పెడతావా? ఆటోని పిలవరా మగడా. ఇక్కడ ఆటోలు అంటే ఉండవు. ఇదిగో ఆ ముందు పెద్ద సెంటర్ వస్తుంది, అక్కడ చాలా ఆటోలు ఉంటాయి, అందులో అందమైన ఆటోస్ ఎక్కిసే. ఓ, ఎంత అద్భుతమైన సలహా ఇచ్చావన్నా, నీ మానవత దృక్పథానికి చాలా థ్యాంక్స్ అన్నా. వెరీ గుడ్. సారీ, ఎల్లొస్తా అన్నా. అబ్బో, ఇదేంటి, ఇది వస్తుంది ఇక్కడికి.
నేను ఇప్పుడు ఏదో చెప్పి మేనేజ్ చేయాలి అబ్బా. హాయ్. హాయ్. ఎవడు వాడు? తవ్వకాల్లో బయటపడ్డా మమ్మీలా ఉన్నాడు. మమ్మీ కాదు, లేటెస్ట్ ఫ్యాషన్, ప్యారిస్ లో బాగా ఫేమస్ లే. అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? కుమార్ గురించి అనుకున్నా, కుమార్ గురించే అనుకున్నా. వాడు కాలేజ్ కి రావడం లేదేంటి? వాడు కాలేజ్ కి రావట్లేదా? ఓవర్ యాక్షన్ చేయకు. తెలిసిపోయిందా? ఎక్కడికి వెళ్ళాడు? ఏదో ప్రాజెక్ట్ పని మీద ఊరెళ్ళాడు. ప్రాజెక్టా? నాకు తెలియకుండా ఏం ప్రాజెక్ట్? ఇందుకే ఏ ఊరెళ్ళాడు? పోలవరం. పోలవరమా? పోలవరం ప్రాజెక్ట్. పోలవరం ప్రాజెక్టా? యా, యు డోంట్ నో పోలవరం ప్రాజెక్ట్? నాతో ఒక్క ముక్క చెప్పలేదు. అన్ని ముక్కలు చెప్తా అనుకున్నాడు. ఈలో ఫ్లైట్ టైం అయిపోయాడు. పోలవరానికి ఫ్లైటా? అదే అప్ప, ఫ్లైట్ అంటే బస్సు. మరి ఫ్లైట్ అన్నా? ఏదో చూడగిన ఫ్లైట్ కనపడే ఫ్లో లో చెప్పేసి నాటి అన్ని. వాడు ఊరి నుంచి ఎప్పుడు వస్తాడు చెప్పు. ఓ 10 రోజులు పట్టొచ్చేమో. 10 రోజులా? అది మరి చాలా పెద్ద ప్రాజెక్ట్ కదా. సరే సరే సరే, ఓకే, సిటీకి రాగానే నాకు ఫోన్ చేయమని చెప్పు. బస్ స్టాండ్ లో బస్ దిగ్గానే ఫస్ట్ నీకే ఫోన్ చేస్తా. ఇదిగో ఈ 10 డేస్ ఫోన్ దగ్గర ఉండి ఎక్కడ కదలకు. ఓకే, బయలు బయలు. కుమార్, నువ్వు మా కొంప ముంచుతున్నావు రా. ఎనకుండా దీనికి ఇంకో మాట రాదు, స్విచ్ ఆఫ్. ఆ బ్రహ్మం గారికైనా ఫోన్ చేయండి, వాడు ఎక్కడున్నాడో తెలుస్తుంది. కరెక్టే. అమ్మా సుశీలమ్మా. అయ్యా, అక్కడ చిన్న టెలిఫోన్ డైరీ ఉంది, తీసుకురా. అట్టగనయ్యా. ఇదిగోండి అయ్యగారు, టాబ్లెట్ అన్నా వేసుకోండి. అమ్మగారు నువ్వు ఉన్నవే. ఏంటో హలో, బ్రహ్మవేనా మాట్లాడేది? కుమార్ ఫ్రెండ్ని. అమ్మా, మనవాడు ఎక్కడయ్యా? వారం రోజుల నుంచి ఇంటికి రావడం లేదు. ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ మీద ఊరు వెళ్తాయా. ఇంతకీ వాడు ఎప్పుడు వస్తానని చెప్పాడు? ఇంకో వారం రోజుల్లో రావచ్చు. ఇంకా వారం రోజులా? ఇదిగో నీకు వాడు ఫోన్ చేస్తే ఇంటికోసారి ఫోన్ చేయమని చెప్పవయ్యా. వాడు లేకపోతే ఇల్లంతా పోసిపోతుంది, మాకేం తోచి అవడం లేదు. అలాగే తాతయ్య. మర్చిపోతావా? లేదు తాతయ్య, ఖచ్చితంగా చెప్తాను. మర్చిపోకుండా చెప్పరా నాయన. నీ పెద్దలకి పుణ్యం ఉంటుంది. ఓకే, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? ఓకే, ఇప్పుడు మాత్రం వేసుకో. ఎవరు? బామ్మ. బామ్మ, నేను కుమార్ని. కుమార్, నువ్వట్రా? ఏరా, ఏమైపోయావు? ఒక్క ఫోన్ కూడా చేయలేదు. నేనెంత కంగారు పడుతున్నాను తెలుసా బాబు? అది ప్రాజెక్టు. కంగారు పడకు బామ్మ, వారం 10 రోజులు వచ్చేస్తాను. అవును, తాతయ్య ఎలా ఉన్నాడు? ఆయనకే నేను టేస్ట్గా వంటలు చేయట్లేదని బయట హోటల్లో తిని దుక్కలా బలుస్తున్నారు. ఎటొచ్చి నేనే నీ మీద బెంగతో నిద్రపోవడం లేదురా. బాధపడకు బామ్మ, పని పూర్తి అవగానే వచ్చేస్తాను. తొందరగా వస్తాను, ఉంటాను బామ్మ. త్వరగా వచ్చే బాబు, జాగ్రత్త నాన్న. అలాగే బామ్మ. థ్యాంక్స్ రా. ఒరేయ్, నేను ఇంటికి వెళ్ళాలంటే ఈ అవతారం నుంచి బయటపడాలి. రేయ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఎలాగైనా సరే, ఎలాంటి ట్రీట్మెంట్ కోసమైనా సరే నువ్వు ఎంక్వైరీ చేయాలి. ప్లీజ్ రా, ఏదో ఒకటి చేయి. ఖర్చెంతైనా పర్వాలేదు. ఓకేరా, బాయ్. సరే, తర్వాత కలుస్తాను. ఏంటి, ఏవో కష్టాల్లో ఉన్నట్టున్నావు? అవును. మంచి ఉద్యోగం చూపిస్తాను, చేస్తావా? ఏ ఉద్యోగం? నాకంత టైం లేదు. దానికంత టైం అవసరం లేదు, గంట చాలు. గంటేనా? చేస్తానంటే చెప్పు, నిన్ను మా బాస్కి పరిచయం చేస్తాను. ఇప్పుడే కాదు, అవసరం వచ్చినప్పుడు అడుగుతాను. సరే, నీ ఇష్టం. హలో. హలో గణేష్, నేను. హలో స్వప్న, నువ్వా? అదేంటి వేరే నంబర్ నుంచి ఫోన్ చేస్తున్నావు, మన ఫోన్ ఏమైంది? బ్యాలెన్స్ అయిపోయింది. ఓ సింతేనా, ఈ మాత్రం దానికి ఇబ్బంది పడుతూ అడగాల? రీఛార్జ్ నంబర్ చెప్తున్నాను, ఫీడ్ చేసుకో. ఓకే చెప్పు. 5105. ఓకే ఓకే. 8069357478. స్వప్న ఓకేనా? ఇప్పుడు ఒక డైల్ చేయి. థ్యాంక్స్. ఏంటి ఓకేనా? ఏంటి ఓకే, నాతోనే ఆటలాడుతున్నావా? ఈ నంబర్ ఫీడ్ అవ్వట్లేదు, నీతో మాట్లాడను. ఫోన్ పెట్టి. స్వప్న స్వప్న.
కుమారి క్లాస్ అయిపోయింది కదా, సినిమాకి వెళదామా? నేను రాను, మీరు వెళ్ళండి. సల్మాన్ ఖాను రొమాంటిక్ హీరో కదా, కొండలు చూస్తుంటే. ఇది హాస్టల్ కదే, కాలేజ్. హాస్టల్ అయితే ఓకేనా? నేను అలాంటి సినిమాలు చూడను. మరి ఎలాంటి సినిమాలు చూస్తావు? నేనా కార్తీక దీపం, బొట్టు కాటుక, పసుపు కుంకుమ, ఆరుగురు పతివ్రతలు 6 సార్లు చూసా. చింతామణి చూడలా? చెప్పాడు. దీనికంటే అసలు అమ్మాయి లక్షణాలే లేవు. ఏంటో వామ్మో, ఈ జూనియర్స్ పెద్ద ముదురుకేసుల్లా ఉన్నారా? అయినా జూనియర్స్ ని ర్యాంక్ చేసే పద్ధతి ఇది కాదురా. నన్ను చూడు, ఇప్పుడు ఏం చేస్తాను? ఎవర్రా ఈ అమ్మాయి? ఎప్పుడు చూడలేదు, పడితే ఇలాంటి ఫిగర్ నే పట్టాలి. కుమార్ గ్యాంగ్ తో తిరుగుతుంది, నేను ఈ మధ్య చూశాను. వాడి గ్యాంగ్ లో ఎవరికైనా పడిందంటావా? అక్కడ ఎవరికి అంత మ్యాప్ లేదురా, కావాలంటే నువ్వు లైన్ వేసుకోవచ్చు. ఈ రోజు భక్తులు ఎంతమంది వచ్చారు రాసుకున్నారు కదా. నమస్కారం బాబా. ఏమిటి బాబు నీ ప్రాబ్లం? పెళ్ళై 5 సంవత్సరాలు అయింది, ఇప్పటి వరకు సంతానం కలగలేదు బాబా. రొటీన్ ప్రాబ్లం. ఓ పట్ పట్. నువ్వు వెళ్ళి మీ ఆవిడ పంపించు. అలాగే. ఓ పట్ పట్. అవును, నువ్వేం చేస్తుంటావు? ఎక్స్పోర్ట్ బిజినెస్ బాబా. ఎక్స్పోర్ట్ బిజినెస్? పెళ్లికి ముందు నుంచా, పెళ్లి అయిన తర్వాత నుంచా? పెళ్లికి ముందే బాబా. ఓ పట్ పట్. అది సంగతి, నువ్వు చాలా అదృష్టవంతుడు నాయన. నాకు పిల్లలు లేరు, నువ్వు వస్తే అదృష్టవంతుడు అంటారేంటి బాబా? మీ ఆవిడ తలుచుకుంటే అది పెద్ద కష్టమేం కాదు నాయన, కానీ ఆవిడ దేవత. లేదంటే ఈ పాటికి నువ్వు నాలాగా సన్యాసంలో కలిసిపోదు నాయన. ఓ పట్ పట్. దేశాలు పట్టుకు తిరిగితే పిల్లలు పుట్టరు నాయన, ఇంటి దగ్గరే ఉండాలి. మీ ఆవిడ ముఖం చూడు, సునామీ వచ్చే ముందు ప్రశాంతత, ఆ సునామీ రాకముందే జాగ్రత్త పడు. ఓ పట్ పట్. వెళ్ళు నాయన, సునామీ రాదులే. వెళ్ళొస్తాం బాబా, వెళ్ళొచ్చు. ఓ పట్ పట్. ఇక్కడేం ట్రీట్మెంట్ రా? ఈయన చాలా మహిమగల బాబారా, ఒకసారి కలుద్దాం. ఎక్స్క్యూజ్ మీ, ఆయన ఏం బాబా? తేజీ బాబా. పేరు వింటేనే భయంగా ఉందిరా. భయపడకరా, ఒకసారి ట్రై చేద్దాం. పద. నువ్వు చెప్పిన ఇంత సమస్యలు వీళ్ళేనా? అవును బాబా. ఓ పట్ పట్. ఈ బాబాని చూస్తుంటే అదుల్లా కనిపిస్తున్నాడు. ఓహో, మగాడా? మగ ఆడ? మాడా, పెద్ద సమస్యనే. ఈ అబ్బాయితో నేను పర్సనాలిటీగా మాట్లాడాలి. పర్సనాలిటీగా? ఓ పట్ పట్. పర్సనల్ గా మాట్లాడాలి. భక్తులారా, టిఫిన్ చేసి పడుకోండి. ఇదేంట్రా పర్సనల్ గా మాట్లాడాలంటున్నాడు? నాకెందుకో అనుమానంగా ఉంది, తేడాగా ఉందిరా? తప్పురా, అలా అనకూడదు, మహిమగల బాబా. బాబు నువ్వు కూడా టిఫిన్ చేసి పడుకో అమ్మా. అలాగే బాబా, చూసుకో బాబా. పర్లేదురా, ఇలా కూర్చో. చూడు నాయన, అబ్బాయిగాను అమ్మాయిగాను జీవితాన్ని గడపడం చాలా అదృష్టం. అంటే ఈ అవకాశం అందరికి రాదు నాయన. ఈ బాడీ పోతే అబ్బాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేయొచ్చు, కానీ అమ్మాయిగా ఉండే అవకాశం మళ్ళీ రాదు. అందుకే ఈ శరీరంతో ఎంజాయ్ చేయమంటున్నాను. ఓ పట్ పట్. ఓ పట్ పట్. నిన్ను అబ్బాయిగా మార్చేస్తాను. ఓ వారం 10 రోజులు నా దగ్గరే ఉండాలి, నాతోనే ఉండాలి, నీకన్ని సుఖాలు అందిస్తాను. ఓ పట్ పట్. ఏమంటావు నాయన? వీళ్ళేంటి నా దగ్గరికి వస్తున్నట్టున్నారు?
కుమారి నా ప్రేమ వెక్కి ముక్కి పక్క సిక్కెనే కుమారి నా గుండె గుప్పి రొప్పి గుంగుసున్నదే కుమారి నా మాటల కడలి మంది ఎండేనే చాలా పెద్ద సమస్య. దీని ట్రీట్మెంట్ మన దేశంలో లేదు. మీరేం భయపడకండి, కెనడాలో నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, అతనితో మాట్లాడదాం. ట్రీట్మెంట్ ఎక్కడ చేస్తారు? అది అతనితో మాట్లాడతా గానీ చెప్పలేం. అంటే మా పేరెంట్స్ కెనడాలో ఉంటారు, వాళ్ళకి ఫోన్ చేసి? నో, ఈ విషయం ఎక్కువ మంది తెలియకూడదు. నేను అతనితో మాట్లాడిన తర్వాత మీ పేరెంట్స్ కు చెప్దు గాని, సరేనా? ఓకే డాక్టర్. డాక్టర్ గారు, ఈ ట్రీట్మెంట్ ఖర్చు ఎంత అవుతుందో మీరు చెప్పగలరా? ఇంత అని చెప్పలేను గాని చాలా పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. నేను ఈ రోజే మాట్లాడతాను, మీకు కబురు చేస్తాను. ఓకే ఓకే డాక్టర్, వెళ్ళొస్తాం. వస్తాను డాక్టర్. అరే బండికి మర్చిపోయి, వెళ్ళి చూడరా. అక్కడే ఉంటాయరా, డాక్టర్ దగ్గర ఉన్నాయేమో చూడు. అవును డాక్టర్, నేను అదే అంటున్నాను. ఇది చాలా రేర్ కేస్. అబ్బాయి అమ్మాయిల మాట అనేది ఓ వింత. అబ్బాయిపై మనం రీసెర్చ్ చేసి విషయం కనిపెట్టి ప్రపంచానికి తెలియజేస్తే మన పేరు మారుమవుతుంది. మనం పెద్ద డాక్టర్ అయిపోవచ్చు, బాగా డబ్బు సంపాదించవచ్చు. ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. వేరే ఎవరి దగ్గరికి వెళ్ళొద్దని చెప్పాను. అవును, ఇలాంటి అవకాశం మనకు మళ్ళీ రాదు. దీన్ని మనం క్యాచ్ చేసుకోవాలి. అవును డాక్టర్, ఉంటాను, బాయ్. ఎంపీ గారు చాలా రోజుల తర్వాత వచ్చారే. నిన్ను నీ కంపెనీని చూడకుండా ఉండలేకపోతున్నాను. ఉండలేకపోతున్నారా లేక ఆగలేకపోతున్నారా? సరే గాని చెన్నై నుండి సాంబార్ వచ్చింది, జుర్రుకుంటారా? మొన్నటిదాకా సాంబారేగా తిన్నాను, ఇవాళ ఎందుకో కొత్త ఆంధ్ర ఆవకాయ తినాలనిపిస్తుంది. అది కొత్త స్టాక్ లేదే. మేడం, ఈ అమ్మాయి చాలా ప్రాబ్లంలో ఉంది, అర్జెంటుగా ఉద్యోగం కావాలంటే తీసుకొచ్చాను. ఎలాగైనా మనమే ఆదుకోవాలి మేడం. నమస్తే మేడం. నమస్తే. తప్పకుండా ఆదుకుంటాను, పేమెంట్ కూడా బాగా ఇస్తాను. ఏ ఊరు మీది? హైదరాబాదే మేడం. పేరేంటి? కుమారి. ఈయన తెలుసా? తెలీదండి. ఎంపీ గారు నమస్తే. ఈయన మనకు పెద్ద దిక్కు, అన్ని ఆయనే చూసుకుంటారు. ఏమంటారు ఎంపీ గారు? నేనున్నంత వరకు నీకు నీ ఎంప్లాయీస్ కి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని చెప్పానుగా. ఇందాక కొత్త ఆంధ్ర ఆవకాయ తినాలనిపిస్తుందని చెప్పానుగా, కానీ ఇప్పుడు టేస్ట్ మార్చుకున్నాను, హైదరాబాద్ బిర్యానీ తినాలనిపిస్తుంది. అయ్యో, నోరు తెరిచి మీరు అడగాల, వడ్డించటానికేగా మేము ఉన్నాం. చిన్న పాప, భోజనానికి ఏర్పాట్లు చేయి. అలాగే అక్కయ్. మీరు గదిలోకి వెళ్ళండి, నేను పంపిస్తాను. చూస్తున్నాడు. ఇదిగో కుమారి, ఇక్కడ ఆడ మగ అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. అబ్బా పురుష్ అంటే కుదరదు, ఈ రోజు మంచి రోజు, స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అవ్వు, వెళ్ళు. అరే తను పట్టుకుంటరా, నా మాట వినండి సార్ ప్లీజ్. మరి ఏమైంది అక్క? ఒక్క ఆడదాన్ని పట్టుకోలేకపోయారు. నేను కన్నేసిన ఏ ఆడది ఇంతవరకు తప్పించుకోలేదు, దీన్ని కూడా వదిలిపెట్టను. ఇక్కడ ఆడ మగ అందరూ కలిసిమెలిసి పని చేసుకోవాలి. అబ్బా పురుష్ అంటే కుదరదు, ఈ రోజు మంచి రోజు, స్నానం చేసి ఫ్రెష్ గా రెడీ అవ్వు, వెళ్ళు. ఏంటి, ఏమేం చేస్తావా? చేస్తాను. ఓ, అయితే ఒక ముద్దువు. ముద్ద? ఏంటి, ఏదైనా చేస్తున్నావా? ఓ, వీళ్ళందరూ ఉన్నారని ఇబ్బంది ఫీల్ అవుతున్నావా? అయితే నేనే నీకు ఇస్తానే ముద్దు. అంటే ఒక్క ముద్దుకి ఒక్క దెబ్బ. ఒరే, ఇక్కడ 50 మంది ఉంటారా? 70 మంది ఉండొచ్చు బా. అంటే వీడేంటి?
వీడు నన్ను వద్దాలా లేడే. హ్యాపీ బర్త్డే కుమారి. థాంక్స్. నువ్వు ఇక్కడ ఉంటున్నావో తెలిసిన ఎంతో బాధపడుతున్నాను. ఏ అయినా నువ్వు హాస్టల్లో ఉన్నావంటే అసహ్యంగా. చీ, మరి ఎక్కడ ఉండాలి? నేను నీకోసం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బుక్ చేశాను. డబుల్ బెడ్రూమా? ఎందుకు? ఎందుకంటే ఒకటి మనకు ఒకటి పిల్లలకు. పిల్లలా? అవును, అన్నట్టు మన పిల్లలు ఎక్కడ చదివిద్దాం? ఫారెన్ లోనా ఇండియాలోనా? అఫ్ కోర్స్ నీ అభిప్రాయమే నా అభిప్రాయం అనుకో. ఎందుకంటే నేను చూసిన దగ్గర నుంచి నా సర్వస్వం నువ్వు అనుకున్నాను. నా జీతం అంతా నీతో గడపాలనుకున్నాను. ఎందుకనుకో? దొంగన కూడా చిత్తకొత్త కుక్క. నేను నీ కోసం కొన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే అయినా కానీ ఇక్కడ పాలరాతితో గుడి కట్టించాను తెలుసా? ఆ గుళ్ళో నువ్వు దేవతవి, నేను పూజారి. నిన్ను పూజించకుండా ఒక్కరోజు కూడా ఉండలేను తెలుసా? తెలీదు. రే, ఆ మనోహర్ గారికి హాస్టల్ అడ్రస్ ఎలా తెలిసిందిరా? ఏమో కాలేజీలో ఎవరో చెప్పుంటారు. నిన్ను చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. నా మీద నాకే జాలేస్తుంది. ఇది మా తెలిసిన వాళ్ళ బంగ్లా, దీనిలో ఇద్దరు ముసలి వాళ్ళు తప్ప ఎవరు ఉండరు. నువ్వు ఇక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను. ఓకేనా? ఓకే. మొత్తానికి హాస్టల్ నుంచి బయటపడ్డాను. వీడేంటి ఇంకా రావట్లేదు? అబ్బా, రావట్లేదే. బ్రహ్మ, తొందరగా రారా. ఇంకెక్కడి బ్రహ్మం? నిన్ను మాకు లక్ష రూపాయలు కమ్మేసి ఎప్పుడో వెళ్ళిపోయాడు. ఓరే, మస్తుగా ఉందిరా, నువ్వేం బిగారు చేయక నిన్ను బాగా డబ్బున్న షేట్తో నిఘా చేయిస్తా. నువ్వు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఆ ముసలుడు పోతే ఆస్తి అంతా నీదే. కథం. ఆ తర్వాత నువ్వు ఏ దేశానికైనా వెళ్ళి మస్తుగా ఎంజాయ్ చేయొచ్చు. కుమార్ ఫ్రెండ్ కుమారిని. మీ ఇద్దరు ఒకే కాలేజ్ బామా. అలాగా, లోపలికి రామ్మా. ఏమండి, మన కుమారికి ఫ్రెండ్ అట? అవును, ఈ టైంలో వచ్చేవేంటమ్మా? కుమార్ మీకు తోడుగా ఉండమని పంపించాడు బామా. మాకు తోడు సరే, నిన్ను మీ వాళ్ళు ఏమన్నారా? మా అమ్మానాన్న ఫారిన్ లో ఉంటారు. మా వాడి అమ్మానాన్న కూడా అమెరికాలోనే ఉన్నారు. ఏంటో, పిల్లల్ని వదిలేసి దేశాల పట్టు తిరుగుతుంటారు. సరే సరే, అమ్మాయి సుశీల, అమ్మాయికి కుమార్ గది చూపించు. వెళ్ళమ్మా. అమ్మాయి లక్షణంగా ఉంది కదండి. విలక్షణంగా ఉంది. ఏమైనా మా మనవడి సెలక్షన్ కదా. నా టేస్టే, నేనే ఫెయిల్. అరే, నేను వచ్చి ఎంతసేపు అయింది? కుమార్ గురించి ఒకరు చెప్పరేంటి? అమ్మ తల్లి, కుమార్ ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్ళాడు. అయినా ప్రతి విషయం నీకు చెప్పాలా? కొన్ని చెప్పే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. అయినా కుమార్ కుమార్ మా ఎమ్మడపడకు. ఎవరో ఒకరు చెప్పండి, నాకు ఇంట్లో పెళ్లి ఫిక్స్ అయిపోతున్నారు. నాకు తెలియదు, అయినా కొన్ని విషయాలు నాకు తెలిసినా నేను చెప్పను. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. అసలు కుమార్ ఎక్కడ ఉన్నాడు? వాడు ఇక్కడే ఉన్నాడు, కానీ నువ్వు గుర్తుపట్టవు. జరిగిన విషయం అలాంటిది. గణపతి, మంచి నీళ్ళు తీసుకురా. అబ్బా, అయ్యో, నువ్వు తెస్తున్నావేంటే? నేను హాస్పిటల్కి వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళు. గణపతిని తోడుగా తీసుకువెళ్ళు. అమ్మా, అమ్మా, అయ్యో,
అదే వస్తున్నాయి, హాస్పిటల్ తీసుకెళ్తే బాగుండు. ఏమైంది బామా? అలా చూస్తా పెట్టమ్మా, వచ్చి సాయం చేయి, వచ్చి సాయం చేయి. ఓచుకో తల్లి, భయం లేదు, కాస్త పాదాలు రుద్దమ్మా. పేపర్స్ పెట్టి తను చనిపోవడానికి కారణమయ్యాను. ఇన్నాళ్ళు ఆడదాన్ని చాలా చులకనగా చూశాను, వాళ్ళ ఇబ్బందులేంటో స్వయంగా అనుభవించాను. ఇన్నాళ్లకి ఆడదాని గొప్పతనం ఏంటో అర్థమైంది. కుమార్, నువ్వేనా ఇలా మాట్లాడేది? నీ మాటలు వింటుంటే ఆశ్చర్యంగా ఉంది. అవును సుధా, నేను మగాళ్ళలాగే ఉంటుంటే ఈ ఆడవాళ్ళ బాధలు అర్థమయ్యేవి కాదు. ప్రియ చావుకి కారణమై క్షమించినాను, తప్పు చేశాను. ఆ తప్పు ఎలా దిద్దుకోవాలో అర్థం కావడం లేదు. తప్పు సరిదిద్దుకోవడానికి ఇప్పుడు ప్రియ లేదు కదా. నువ్వు చేసిన తప్పు తెలుసుకున్నా, రియలైజ్ అయ్యావు, అది చాలు. ఇప్పుడు ఆలోచించాల్సింది నీ బాడీ గురించి. ఈ బాడీ వల్ల నాకే ఇబ్బంది లేదు, కానీ బామ్మకు తాతయ్యకు తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. అంటే నన్ను మర్చిపోయావా? నేను అక్కర్లేదా? నీకు ఇలా జరిగిందని నేను ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు నాకు కావాలి, ఆ అవకాశమే లేదు. అన్ని ప్రయత్నాలు చేశాను, కానీ ఈ బాడీ మారే ఛాన్సే లేదు. నువ్వు మారే వరకు నేను వెయిట్ చేస్తాను. మారకపోతే? మారినా మారకపోయినా నీతోనే ఉంటాను, నీ తోడే ఉంటాను. కుమార్, ఐ లవ్ యూ. ఇప్పటికి నా మీద నమ్మకం లేదా సుధా? కలిసిన వేళ నిన్ను నన్ను కలిపిన వేళ నా తోడు నీవని నీ తోడు నేనని.
కలలు కన్న వేళ ఇంటి నెల కలిసిన వేళ నీకు ఇంత బింకము వారెంట్ ఉందా? ఇదిగో చూసుకో. ఎరా కుమారి పరిస్థితి ఏంటి? నెక్స్ట్ టైం మంచి అమ్మాయిని తీసుకొస్తాలే. నువ్వు మొక్కేయన్నా. కుమారి అనే అమ్మాయి ఎంతో ధైర్యవంతంగా అమ్మాయిలు అమ్మే గ్యాంగ్ ర్యాకెట్ ని పట్టించింది. ఇంతే కాకుండా రుజువులు సాక్ష్యాలతో సహా ఎంపీని అరెస్ట్ చేయించింది. కుమార్ బాబు ఫోన్ చేసి ఎక్కడున్నారో అర్జెంట్ గా రమ్మని చెప్పండి అమ్మా. మీకు దండం పెడతానమ్మా. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి అమ్మా.
చర్యటి మా లీగల్ దోగొట్టానికి కూడా లేకుండా ఆ తాడు అంత ఈజీగా తయారా అయినా ఇంతమంది ఉండగా తప్పించుకు పారిపోదామనే ట్రై చేయనా పారిపోవటానికి కాదురా మీరు ఈ కట్లు ఉడదీస్తే మీతో పాటు రెండు రౌండ్లు వేసుకుని కాసేపు పేకాడుకుందామని వీడికి మనం అంటే భయం రాకుండా పోయింది ఏమంటావా ఇక్కడ కూడా మీకు ప్యాకెట్ కావాలా మిమ్మల్ని ఇదిగో ఇంటికి పదండి మీ పని చెప్తాను సర్లే అంత తేలిగ్గా వదులుతారనుకున్నావేంటి బోల్డ్ అంత తతంగా జరగాలి మనం గట్టిగా గవిడిగేదిలాగా కుమార్ 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 అంటూ అరవాలి వాడు రావాలి వీళ్ళని చితకొట్టాలి అప్పుడు కానీ వీళ్ళు వదలరే కుమారా వాడెలా వస్తాడు అయినా ఈ అడ్రస్ వాడికిలా తెలుస్తుంది నిన్ను పూజలు వ్రతాలు మానేసి తెలుగు సినిమాలు చూడమని చెప్పింది అందుకే కాస్త మెల్లగా మాట్లాడండి వాళ్ళు వింటే మనల్ని చితకబాతారు నాకు తెలిసే క్లైమాక్స్ లో హీరో వచ్చి వాడిని దంతారని వాడికి తెలీదా రేయ్ వీడికి విలన్ అంటే కామెడీ అయిపోయింది నాలుగు కొరడ దెబ్బలు అంటించడరా అంటిస్తాడరా కొరడా కనపడలేదన్నా లక్షలు ఖర్చు పెట్టి ఇంత పెద్ద డెన్సిటీ వేస్తే ఒక్క కొరడా పెట్టుకోవాలని తెలియదురా వాడు కూడా ఎప్పుడు తెలుగు సినిమాలు చూసుండడు వదిలేరా కుమారుని పిలిస్తే కుమారి వచ్చిందేమిటి ఆ కుమారు ఎవడో నాకు తెలియదు గాని నాకు కావాల్సింది మాత్రం ఈ కుమారియే రే ఈ అమ్మాయి ఎవర్రా ఏమో అన్నా 1+1 ఆఫర్ అనుకుంటా గట్లనా దీని సంగతి తర్వాత చూద్దాం గాని దీన్ని కట్టేసి దాన్ని పట్టుకోండి తాడు కట్టడం కూడా రాదు యధాలకి ఏటమ్మా ఇలా వచ్చావు ఇవాళంతా బాగున్నారా నువ్వెందుకు వచ్చావు అమ్మా ఇక్కడికి తోడుగా వచ్చి ఉంటుందిలే రే రౌడి రేరా ముక్కు దొరదగా ఉంది గోకరా రేయ్ ముసలాడు నోలు మూయడరా తర్వాత ఏమిట్రా ఆ రోజు ఒప్పుకొని ఉంటే ఇంత సినిమా ఉండేది కాదు కదా ఇంత మంది జూనియర్స్ ఉండగా ఎలా పారిపోతావే మమ్మల్ని అరెస్ట్ చేయించావు కదా ఇప్పుడు చూడు సై మర్యాదగా మా ముగ్గురిని సుఖపెట్టు అలాగే మా మీద పెట్టిన కేసులు విత్డ్రా చేసుకో లేదంటే ఆ ముగ్గురిని చంపేస్తాం నీ శీలం ముఖ్యమో ఆ ముగ్గురి ప్రాణాలు ముఖ్యమో ఆలోచించుకో సరే మీకు కావాల్సింది నేనే కదా వాళ్ళని వదిలేయండి దీనికి నేను ఒప్పుకుంటున్నాను వెళ్ళు ఆ గదిలోకి వెళ్ళు ఏడు పాపి రెడీ అవ్వు పక్కనే మంత ఉంది త్వరగా రెడీ అవ్వు